జుట్టుకి డై వేసుకున్నారు సార్. ఎప్పుడు చూసినా బబుల్ గమ్ నోట్లో పెట్టుకుని గేజ్లో నవ్వుతుంటారు సార్. నా డబ్బు పోయినా పర్వాలేదు సార్, నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేశాడు. దయచేసి వాడిని ఎలాగైనా పట్టుకుని తగిన శిక్ష వేయించండి సార్. డీటెయిల్స్ నోట్ చేసుకోండి. చూడమ్మా, మీ ఆశ్రమానికి వచ్చి మోసం చేసిన వాడు ఇతనేనా? లేదండి, అతను ఇలా ఉండడు. ఏమంటున్నారండి? అతని మొహంలో దైవ కళ ఉట్టి పడేది. దాన్ని చూసే మేమంతా మోసపోయాం. ఏడు చెప్పేదంతా రాసుకో. ఎస్ సార్. చూడండి, మీ చెల్లెల్ని చీట్ చేసిన వాడు ఇతనేనా? వీడే సార్, వీడే. ఇలాగే ఉంటాడు సార్, ఇలాగే ఉంటాడు. డిపార్ట్మెంట్ వారి తరఫున ఒక ముఖ్య ప్రకటన. రకరకాల వేషాలతో కొందరు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని పలు రకాల భాషలు మాట్లాడుతూ ఆ అమ్మాయిలకి సంబంధించిన నగలు డబ్బు దోచుకుని ఉడాయించిన ఈ మన్మధరాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే బహుమతి ఇవ్వబడును. మీరనుకుంటున్నట్టు అతను చెడ్డవాడు కాదు. He's a good man. నువ్వేమంటావు? ఆడపిల్లలకి బుద్ధుండాలి, కేవలం బ్యూటీ ఉంటే చాలు. ఏం పూజ, చూడు ఇక్కడ ఏం రాశారు. అయ్యో, ఏంటి ఇలా రాశారు? వీడు వాడేనే. అవునా? ఆఫీసర్ సార్, వాడి గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఓకే సార్, హీస్ వెరీ డేంజరస్. వాడెవరో ఏంటో తెలుసుకునే తీరాలి. చూడండి సార్, వాడో పెద్ద చీటర్, వదలకూడదు. ఓకే సార్, అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే? అలాగే సార్. వర్షం పడుతుంది కదా అని ఇంటికి వెళ్ళకండి. పైనుంచి ఒకటి దూకాడు, అతడి కోసం వెతుకుతున్నావు. నువ్వేమన్నా చూసావా? చూశాం సార్, కాపాడే లోపల సుళ్ళు చిక్కున్నాడు. ఓ, అదిగో డీసీపీ గారు వచ్చారు. సార్ సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, చూడండి, నేనేం చేతులు కట్టుకుని కూర్చోలేదు. పట్టుకోవడానికి ఏ క్రిమినల్ అంత ఈజీగా దొరకడు. వాడు సామాన్యుడేమీ కాదు, చాలా తెలివిగల్లోడు, పైగా బుద్ధిమంతుడు. టికెట్ టికెట్
టికెట్ తీసుకోండి. టికెట్ ఏ తుండుగుట టికెట్ తీసుకున్నావా? జిమ్కి 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 నావా లేదా అంటే నోరు తెరిచి మాట్లాడవే. ఏంది ఏందయ్యా నోరు తెరిచేది? ఏంది మాట్లాడేది? మాటలు మాటలు మాటలు. ఈ దేశంలో వాళ్ళకి తెలిసింది కేవలం మాటలే. దేశం అంతా తూట్లు తూట్లు పడుతున్నా మాట్లాడుతూనే ఉంటారు. నీకు విషయం తెలుసా? 190 మంది మాట్లాడే వాళ్ళే ఉన్నారు ఈ దేశంలో. నీకు ఇంకో విషయం తెలుసా? మనం ఎంత ఎక్కువ మాట్లాడతామో అంత ఆయుష్ తగ్గిపోద్ది మనకి. ఒక మనిషి యావరేజ్న 4 నుంచి 5 గంటలు మాట్లాడతాడు. అందుకే 40-50 ఏళ్ళకే పుట్టుకు పని చేస్తాడు. అది నీకు తెలుసా? ఆ రోజుల్లో ఋషులు మునులు 100-150 ఏళ్ళు బతికేవాళ్ళు. ఎందుకో వాళ్ళు కళ్ళు మూసుకుని నోరు మూసుకుని తపస్సు చేసేవారు. అందుకే బతికారు. నీకు ఇంకో విషయం తెలుసా? మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ మన ఎనర్జీ 15 నుంచి 20% వేస్ట్ అవుద్ది. ఆ ఎనర్జీ నువ్వు చేసే పని కనుక ఉపయోగిస్తే 100 నుంచి 150 దాకా సంపాదించచ్చు. అది తెలుసా? అందరూ మాటలు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అర్థం లేని ఎర్రివాడు వాగుతూనే ఉంటారు. అందుకే కదా నేను రాత్రి నుంచి మాట్లాడడం తగ్గించింది. ఆ విషయం తెలుసా నీకు? నీకేమీ తెలియదు కానీ అర్థబద్ధం లేని మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అందుకే కదా నన్ను తక్కువ మాట్లాడమని చెప్తున్నావు. ఇంత ఎక్కువ మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే పుట్టుకుమని చేస్తావు. ఇంత చిన్న టికెట్ తీసుకోవడానికి అంత పెద్ద పురాణం చెప్పాలా? నేను ఎందుకు మాట్లాడుతున్నాను నీకు తెలుసా? నీలాంటి ముద్దెదవకి నాలాంటి సకల జిల్లు తెలిసిన పెద్ద మనిషి చెప్పాలి కదా. ఎందుకంటే నాలాంటి వాడు చెప్పకపోతే నీలాంటి ముద్దెదలు ముద్దెదలు కానీ ఉండిపోతారు కదా. ఇదిగో తెలివైన వాళ్ళు తెలివిగా చెప్పే. సార్ నేను ఇన్స్పెక్టర్ పురుషోత్తని మాట్లాడుతున్నాను. ఇప్పుడే అందిన వార్త. 4 అమ్మాయిలను మోసంతో పెళ్లి చేసుకుని పారిపోయిన మన్మధరాజ అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మన్మధరాజు కేసు నీ కోర్టుకొస్తుంది కదా, దీని ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేయడానికి నేను కోర్టుకొస్తున్నాను. ఎందుకమ్మా ఈ కేసు అంటే నీకు అంత ఇంట్రెస్ట్? అమ్మా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న చీటింగ్ కేసు. నువ్వు జడ్జివి, నేను లా స్టూడెంట్ ని, అందుకే ఇంట్రెస్ట్. అంతేనా? అంతే. ఏం పూజ, నువ్వు అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? నేనా? నేను చూడలేదుమా. ఎక్కడా చూడలేదా? నిజంగానే చూడలేదు. నిజంగా చూడలేదా? అమ్మా ఏంటమ్మా ఇది? ఆ సరే 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 సరే, వెళ్ళి స్నానం చేసిరా పో. సరే. చూడలేదు అంటుంది, ఒకవేళ వాడు కాదేమో. చూసుండదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో నేరం ఆరోపించబడిన పంచామృతం అనబడే ఈ వ్యక్తి చాలా మంది అమ్మాయిల్ని వేరు వేరు వేషాలతో వచ్చి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు యువర్ ఆనర్, రకరకాలుగా వాళ్ళని దోచుకున్నాడు కూడా. ఇతనే నేరస్తుడు అని నిరూపించడానికి నేను సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వ అనుమతితో సిద్ధంగా ఉన్నాను. పంచామృతం మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేనేం చెప్పేది జడ్జి అమ్మా, ఎవడో ఫ్రాడ్ చేసిన పని నా తలకి చుట్టాలని చూస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఉన్నాడో ఏం చేస్తున్నాడో కృష్ణుడికే తెలుసు. ఆడిని పట్టుకోవడం మానేసి నన్ను తీసుకొచ్చి బోన్ నిలబెట్టినారా, ఇది న్యాయమా? మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ని పెట్టుకున్నారా? లాయర్ని పెట్టుకునేంత స్తోమత నా దగ్గర లేదు జడ్జి అమ్మా. కోర్టు వారు మీ తరఫున వాదించడానికి ఉచితంగా లాయర్ని ఏర్పాటు చేస్తే మీకేమైనా అభ్యంతరమా? ఏంది జడ్జి అమ్మా, డబ్బు తీసుకుని వాదించే లాయరే సరిగ్గా సమయానికి చేయిస్తాడో, ఇక ఓసీలు వాదించే లాయర్ నాకు న్యాయం చేసి పెడతాడని ఎట్టా నమ్మంటారో? నాకు కడుపు నొప్పిస్తే నేనే కదా మాత్రం ఇంకాల్సిందే. అట్టాగే నా కేసు నేనే వాదించుకుంటాను, నన్ను వదిలేయండమ్మా. సత్యమేవ జయతే. యువర్ ఆనర్, అఫెన్స్ వారి పక్షాన మొట్టమొదటి సాక్షి మిస్సెస్ రేఖా విజయ్ మిత్తల్.
అక్కడ నుంచున్న ఆ వ్యక్తి మీకు తెలుసా? తెలుసు. అతని పేరు విజయ్ మిత్తల్. మిత్తలా? ఛా, నా పేరు పంచ. చిచి, పంచామృతం అంటారు తెలుసా? ఇంతవరకు రేఖ విజయ్ మిత్తల్ గానే ఉన్నాను. ఇక మీద రేఖ పంచ అని, ఛా, ఐ మీన్ రేఖ పంచామృతం అని చేంజ్ చేసుకుంటాను. నా పేరుని నీ పేరుకి తగిలించుకోవడం ఎందుకంట? తాళి కట్టింది నువ్వే కనుక నేను తగిలించుకోవాల్సింది నీ పేరే కదా. ఎవరు తాళి కట్టిందే? నువ్వే కదా. ఎవరికే? నాకే. ఛా, నేను ఇంతవరకు ఆడపిల్ల చేత రాఖీ కట్టించుకున్నానే తప్ప ఏ ఆడపిల్లకి తాళి కట్టలేదు తెలుసా? అచ్చరే, నిన్ను ఇంతవరకు నేను చూడనేలేదే. నేను చూశాను, క్లోజ్ అయ్యాను, నీతో అన్ని రకాలుగా మూవ్ అయ్యాను. కృష్ణా కృష్ణా, డు యు థింక్ ఐ యామ్ ఎ ఫూల్? బై చేంజింగ్ యువర్ గెటప్ యు కాంట్ చీట్ మీ. ఐ నో యు ఆర్ విజయ్ మిత్తల్, ది సేమ్ విజయ్ మిత్తల్, ది స్టైలిష్ విజయ్ మిత్తల్ అండ్ నాట్ పంచామృతం. ఓయ్ పీపా, ఏందయ్యా ఇదా తెలుగు తెలుగు? సరే, ఆ వ్యక్తిని మీరు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారన్న విషయాన్ని ఈ కోర్టు వారికి the phone. Yeah. I just found it in the parking lot actually. By the way, I'm Rekha. Where are you? Oh, I'm at the airport now. I'm flying to London. London? Yeah, I'm flying to London. As soon as I return a ticket, would you mind keep the phone? You mean what? Would you mind the phone keeping with you? Okay. Oh, you're such a sweetheart. Thank you very much. Hey honey, did anyone tell you that you have a sexy voice? We were one of the best radio stations in London. Would you like to be a RJ? London? Yeah, would you like to be a RJ? Okay, it's alright. I'll meet you soon, honey. Bye. Okay, bye. Bye. Athani London accent, athani voice, nannu super ga impress chesayi. Athani London nunchi vachaka nannu oka pub lo meet avvamani cheppadu. Hey, you! Eti madam? Is the disc shut today? మీరు ఏమంటున్నారు? Oh, come on man. ఈ రోజు సెలవా? లేదు మేడం. విజయ్ మిట్టల్ అనే ఆయన ఈ రోజు ఫుల్ హాల్ ని బుక్ చేసుకున్నారు. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where the hoes at? Here we go, boom, up to your girl. Come on. Rekha? Your phone? Oh, thank you, sweetheart. To express my special thanks, I have booked the entire hall for you. Come on, girls, enjoy. Yeah! Would you like to have brandy, whiskey, rum, vodka? No. I don't drink. Oh, that's great. Very Indian. Nalaki ikkada putti ilanta lo set ayina vaallu enduku Indian girls ni ishtapadtharo telusa? Enduke? We love our culture. Yeah. Excuse me. Yeah. Hello. Hi. Are you in practice? Yeah. Where is Dravid? Huh? What is this, Sachin? 92, 93, 95. Come on, make it hundreds, man. Yeah. I'll catch you later, okay? Sachin. Sachin Tendulkar? Yeah. I'm a big fan of his. I really, really love him. He's a very close friend of mine. Oh, really? You have any doubts? You want to talk to him? No. It's all right. Yeah. You have a very photogenic face here. Hindi films will actually have an interest on that. Deniki? ఓ, లండన్ నుంచి వచ్చేటప్పుడు షారుఖ్ కలిశాడు. అతడు కొత్త ఫిల్మ్ కోసం హీరోయిన్స్ ని వెతుకుతున్నట. నాకు మోడలింగ్ అంటేనే బాగా ఇష్టం. ఇట్స్ ఓకే. మీరు ఇంకా ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉంటారు? ఐ వాంట్ టు గో టు తిరుపతి. తిరుపతి వెంకన్న నా స్లీపింగ్ పార్ట్నర్. మూడు నెలలకు ఒకసారి వచ్చి అతని షేర్ 50 లాక్స్ హుండీలో వేసి వెళ్తూ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ అటెండ్ దిస్ ఫోన్? హలో, హాయ్ చిరంజీవి గారు, బాగున్నారా? అవునండి, మొన్ననే నేను హైదరాబాద్ వచ్చాను. హలో. హలో, ఎవరు? నేను జానీ వాకర్ని. జానీ వాకర్? మీరు రేఖనా? యా. రెండు రోజులుగా విజయ్ మీ గురించే మాట్లాడుతున్నాడు.
ఇంతవరకు ఏ అమ్మాయి గురించి అలా పొగడలేదు. నాకు అనిపించింది ఏంటంటే మీ బ్యూటీ అతన్ని డిస్టర్బ్ చేస్తుండాలి. ఏంటి అది సరే, అతనికి పెళ్లి చేయాలని వాళ్ళమ్మ లండన్ లో ఆ అమ్మాయిని చూసింది. తను లండన్ కి ఎప్పుడు వస్తున్నాడో కనుక్కోమంది, అందుకే ఫోన్ చేశాను. కొంచెం అతనికి ఫోన్ ఇస్తారా? ఆయన వేరే లైన్ లో మాట్లాడుతున్నారు సార్. సరే సరే, ఈ విషయం అతనితో చెప్పొద్దు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు లంచ్ రమ్మంటున్నారు. Who's that? Johnny Walker. My friend. Yeah, what? My mother met to urgent ga edo maatladalanta. Ve ee court lo anta maatrana evaro ko telatval dani cheskovala. Mama ka asalu buddhe ledo. It's okay. Come on. Let's dance. Fooling you no. Schooling you yes. Here we go damn. Push the tempo. Where my hoes at? Here we go. Ma annaya mimmalni meet avval anukuntunnadu. Teeskurana? Hi. How are you? Yeah, I'm fine. He's my brother, Chandrakant. Hello. Hello, sir. Rekha, ratrantha mee gurinche maatladindi sir. Is it Rekha? Meer em chestuntaru? Nenu oka chinna construction company nadutunnan sir. You mean constructions? Yeah. Airport road lo naku oka 40 acres land undi. Akka naku farm house kattinchevagandra? Airport road lo kattinchala? Of course. Kachithanga kattistadu. Rekha taste prakaram kattinchandi, okay? సార్ ఇంకో చిన్న విషయం, మీరు నాకు హెల్ప్ చేయాలి. Yes, tell me. గవర్నమెంట్ కాల్ ఫర్ చేసిన ఫ్లైఓవర్ టెండర్ ఒకటి వేశాను. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక మాట చెప్తే. ఎవరు మినిస్టర్? గోవిందయ్య సార్. గోవిందయ్య? అతను నాకు బాగా తెలుసు, కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాడే. ఆయన చాలా స్ట్రిక్ట్ సార్, ఏం ఎక్స్పెక్ట్ చేయరే. గరుడమాల ఆయన ద్వారా నేనే శాంక్షన్ చేయించాను. మూవ్ చేసే విధంగా మూవ్ చేస్తే అన్నీ అవుతాయి. ఎక్స్క్యూజ్ మీ. డోంట్ వరీ నో. హీ విల్ డూ ఇట్. హలో. ఏం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనే విజయ్ మిత్రాలు. నిన్న సాయంత్రం ఎలాంటి నుంచి వచ్చాను. యా, ఏం లేదు, ఒక చిన్న టెండర్ గురించి మాట్లాడాలి. ఏంటి మూవ్ చేయచ్చా? వాట్? 25 లాక్స్? ఓకే ఓకే, 25 లాక్స్ చాలన్నారు నేను అడిగాను కనుక. ఓకే ఓకే ఓకే, ఉమ్మనండి సార్, ప్లీజ్. ఓకే సార్, నేను వస్తాను. అరే పని అయిపోతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ మెయిల్ మర్చిపోలేను సార్. ఇట్స్ ఆల్ రైట్. నేను ఇంత ఈజీగా ఈ పని అవుతుందని అనుకోలేదు సార్. ఇంకో చిన్న విషయం సార్. టెల్ మీ. రేఖకి లండన్ లైఫ్ అంటే చాలా ఇష్టం సార్. ఇస్ ఇట్ రేఖ? యా. దెన్ వై డోంట్ యు జాయిన్ మై లండన్ కంపెనీ? తను మీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని ఆశపడుతుంది సార్. వాట్ ఎ సర్ప్రైజ్. యాక్చువల్గా నేనే నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, బట్ దర్స్ అ స్మాల్ ప్రాబ్లమ్. ఏంటిది? లండన్ లో ప్యారిస్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారంట వైట్ గర్ల్. మమ్మీ డాడీ నా పెళ్లి తనతోనే చేయాలని డిసైడ్ అయిపోయారు. ఐ కాన్ సే నో. వాట్ టు డు? నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్లారంటే ఇంకేం చేయలేరుగా. ఆసమ్ ఐడియా రేఖ, బట్ నేను 2 రోజులే ఉంటాను ఇక్కడ. ఈలోగా మ్యారేజ్ అది దాంతే ఉంది. మా ఇంట్లోనే సింపుల్ గా మ్యారేజ్ జరిపిస్తాను. కావాలంటే ఆ తర్వాత లండన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టుకోవచ్చు. ఎస్తానండి సార్. నాకు మీరంటే చాలా ఇష్టం. ప్లీజ్. ఐ లవ్ యు రేఖ. ఐ లవ్ యు టు. మినిస్టర్ ఇంటికి ఎప్పుడు వెళ్దాం సార్? మీరు ఎప్పుడు బ్రీఫ్ కేస్ తీసుకొస్తారు అప్పుడు. ఓకే. హాయ్ సార్. హాయ్. హాయ్ హనీ. బ్రిటిష్ రాణి తల మీద ఉన్న కోహినూర్ డైమండ్ లాగా మెలమెల మెరిసిపోతున్నావే. థాంక్ యూ. గుడ్. హౌ ఆర్ లుకింగ్ డల్ నెక్స్ట్ టు యూ? డ్రెస్ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉన్నారా సార్? క్యాష్ రెడీ? నో నో, ఫైల్ అని చెప్పాలి. ఫైల్. ఓకే సార్, కమ్ ఆన్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం, కూర్చోండి సార్. నేను చెప్పాను కదా వీడే చంద్రకాంత్ అంటే. మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను సార్. ఫైల్ ఇవ్వు. బ్రీఫ్ కేస్ ఎందుకు? డైరెక్ట్ గా ఇవ్వచ్చుగా సార్. చాలా ముఖ్యమైన విషయం కదా, అందుకే బ్రీఫ్ కేస్ లో తెచ్చాడు. ఇచ్చేయి. అంతా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుని మీరు కూర్చో. అంతా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుని మీరు. మిస్టర్ చంద్రకాంత్, మీ ప్రాజెక్ట్ గురించి ఆయన అన్ని వివరంగా చెప్పేశారు. మీరు ఇవ్వాల్సినవన్నీ కరెక్ట్ గా ఇచ్చేశారు. ఇక నేను చేయాల్సింది కూడా వీలైనంత త్వరలో చేశాను. థాంక్యూ సార్. ఓకే, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. సరే, మేము బయలుదేరుతాం సార్. థాంక్యూ సార్. సెక్రటరీ, ఇదిగో బాబు. ఈ పని అవుతుందో లేదో అని మా అన్నయ్య చాలా డౌట్ పడ్డాడు. ఇప్పుడేమంటావు?
విజయ్ గారు, మిమ్మల్ని లేట్గా మీట్ అయ్యానని చాలా ఫీల్ అవుతున్నాను సార్. దీనికే ఫీల్ అయితే ఎలా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది కదా. అంటే అంటే ఇంకా మీకు చాలా ప్రాజెక్ట్స్ ఓకే చేసి ఇవ్వాలి కదా. లెట్స్ సెలబ్రేట్. మనం ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐఎమ్ సారీ, ఇందాకే విజయ్ మాల్య ఫోన్ చేశారు. ఆయన జర్మనీ లేదో ఫ్లైట్ పర్చేస్ చేశారట, నన్ను తప్పకుండా రమ్మని పిలుస్తున్నారు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. హే, ఉదయాన్నే మన పెళ్ళి, మర్చిపోవద్దు. డోంట్ బి సిల్లీ. డాడీకి తెలియకుండా ఫస్ట్ టైం తప్పు చేస్తున్నాను. లండన్ కు వచ్చిన తర్వాత నువ్వే ఆయన కన్విన్స్ చేయాలి. ఓకే ఓకే, బై, సీ యూ, బై. ఏంటి బాస్, మీ చెల్లెలకి అన్ని డైమండ్ జ్యువెలరీ చేయించావ్? రేయ్, నా కాబోయే బావ సామాన్యుడు కాదురా. లండన్ లండన్ రిటర్న్. తన ద్వారా వచ్చిన కాంట్రాక్ట్ వల్ల నేను 10 కోట్లు సంపాదించబోతున్నాను. ఆ సంతోషంతోనే నా చెల్లెలికి 40 లక్షలతో నగలు చేయించాను. పెళ్లి కుమారుని పిలవండి. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Bust the tempo. Where my hoes at? Here we go, boom. Up to your girl. Come on. Hi. Om Dhruvan Tera Javar. Still, please. Hey, no photographs. Yendukani? Adi old model, made in Pakistan. Idi latest digital camera. 3D image vastundi. Idigo, dintho thi. London ku vellaka prints vesi pampistha. ఏంటి రేఖ? విజయ్ ఎడి. ఏంటో మనం అడుగుతున్నావు, విజయ్ నీ రూమ్లో లేడా? లేడన్నయ్యా. ఏంటో మనం మాట్లాడేది, రూమ్లో బీరో కూడా తెరిచిపెట్టుంది. నువ్వు డబ్బులు ఏమైనా తీసుకున్నావా? లేదన్నయ్యా. రాత్రి అదేదో చిన్న విస్కీ ఒక పెక్కిచ్చాడమ్మా, అది తాగిన తర్వాత అసలు ఏం జరిగిందో గుర్తులేదమ్మా. నా చేత కూడా బలవంతంగా పాలు తాగించాడు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదన్నయ్యా. మనం మోసపోయామమ్మా, మనం మోసపోయాం. ఏమంటున్నారు మీరు? మీరు ఇచ్చిన బ్రీఫ్ కేసులో 25 లక్షల రూపాయలు ఉన్నాయంటున్నారా? ఈ దేశం మొత్తంలో లంచం తీసుకుని మినిస్టర్ నేను ఒక్కడేనన్న రెప్యుటేషన్ ఉంది నాకు, అది తెలుసా మీకు? కాదండి, మీరు ఇచ్చిన బ్రీఫ్ కేసులో డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు, ఫైల్స్ ఉన్నాయన్నారు. అది సార్, ఆ రోజే అసలు ఈ బ్రీఫ్ కేసు ఎందుకు అని మినిస్టర్ గారు అడిగారు, గుర్తుందా? ఆ బ్రీఫ్ కేసును ఇంతవరకు ఓపెన్ చేసుకోలేదు సార్. ఆ బ్రీఫ్ కేస్ అన్న ఇవ్వండి సార్. ఆ బ్రీఫ్ కేస్ తీసుకురావయా. ఇదిగోండి సార్. ఇది మీరు ఇచ్చిన బ్రీఫ్ కేస్ కాదు, సరిగ్గా ఇలాంటి బ్రీఫ్ కేసే అతను తీసుకొచ్చాడు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. మీరు వచ్చిన తర్వాత కొద్దిసేపటికే అతను మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇచ్చింది కర్ణాటక బ్రీఫ్, యాక్చువల్ గా ఇదే ఆంధ్ర బ్రీఫ్. కొంచెం బ్రీఫ్ కేసుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాం, అందుకనే ఇది ఇచ్చి అది తీసుకెళ్దామని వచ్చాను. ఓకే, అది ఇచ్చే. ఏంటి సార్, మీరే ఇంత మోసపోతే ఎలా? మోసపోయింది నేను కాదు, మీరు. సెక్రటరీ, ఆ బ్రీఫ్ కేస్ తెరు. నా పరువు మర్యాద అంతా నాశనం అయిపోయింది. దిస్ మ్యాన్, ఈ చీటర్ వల్ల వి లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, కూల్ డౌన్, కూల్ డౌన్. అది సరేనమ్మా, ఈయన ఫ్రెండ్ ఒక ఆయన జానీ బాకారం ఉన్నాడు కదా, కనీసం అతనైనా మీ పెళ్ళికొచ్చాడా? నో, హి జస్ట్ కాల్డ్ us. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను గానే తప్పు గానుక ఒక చెల్లాయి. చెల్లాయా? నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. ఛా, తాళి కట్టినోడు ఆడు, ఇరుకు నెలాడుతున్నది నేను. ఏందమ్మా నువ్వు, అరకొర ఇంగ్లీష్ మాట్లాడమే నాకు రాదు, ఇక లండన్ ఇంగ్లీష్ మాట్లాడమంటే ఏంది పిల్లట్లా? కాలేజీలోనే నేను ఇంగ్లీష్ లో ఫెయిల్, నీకు తెలుసా? ఈడున్న ట్యాంక్ బండే చూడడం, నీకు లండన్ చూసేదేంది? అది సరే, నా తెలియక ప్రశ్న అడుగుతానులే గానే, ఆడు ఏరే ఏరే దేశాల్లో ఉప్పు నీరు దాగొచ్చినోడు, ఆడికి నువ్వు పోయే కొక్కకోల బాటిల్లో చక్కగా పళ్ళరసం ఇస్తే వదులుతాడా? కిల్లాడి కదా, రసం తాగేశాడు, బాటిల్ బారేసి పోయినాడు, నీకు బుర్రలేదా ఏంది, బుద్ధి లేదు? అది సరే, అదేంటది ఇన్స్టెంట్ సాంబారు, ఇన్స్టెంట్ పులిహార లాగా ఇన్స్టెంట్ పెళ్లి? నువ్వే కదా, నాకు టైం లేదు, లండన్ కి వెళ్ళిపోవాలి అని చెప్పి అర్జెంట్ గా మన పెళ్లి ఫిక్స్ చేసావు. అది సరే, పెళ్లికి బంధువుల్ని పిలిచి మండపం బుక్ చేసి లగ్న పత్రిక ప్రింట్ చేయలేదు? లేదు. ఓయ్ బీపియా, ఇది కూడా నోట్ చేసుకో. ఏందే, పెళ్ళికి ఫోటోలు ఏమైనా తీశారా? నువ్వే కదా నీ డిజిటల్ కెమెరా ఇచ్చి దీంతో తీయండి అని చెప్పావు. అది నేను కాదులే, నీ విజయ్, విజయ్. అది సరే, ఈ ఇన్స్టెంట్ పెళ్లి రిజిస్టర్ చేయించినారా? లేదు, అదంతా తర్వాత చేసుకోవచ్చులే అని విజయ్ నాతో అన్నాడు.
జడ్జమ్మా చూడండి, అది నేను కాదు విజయ్ అని ఈ అమ్మాయి ఒప్పుకుంది కదా. నువ్వే విజయ్, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నదే నేను కాదు, నువ్వు ఆ కుర్రాడు కలిసి మోకాళ్ళ పైకి చిన్న చిన్న లంగాలు కట్టుకునే చూసుకో చూసుకో అని కురికింది నువ్వు కాదమ్మాయా. షట్ అప్, మోడలింగ్ నా హాబీ. అవునవును, నువ్వనే మోడలింగ్ నేను టీవీలో చూసినానులే. ఆడపిల్లలు గాజులు యాడేసుకుంటారో, లక్షణంగా చేతులు గేసుకుంటారో, రింగుల్లా చెవులు దొడుక్కుంటారో, మెట్టల్లా కాళ్ళు దొడుక్కుంటారో, అదంతా వదిలేసి చిన్న చిన్న రింగుల్ని బొట్టుకి తగిలించుకునే చూసుకో చూసుకో అంటూ అదేదో పిల్లి నడకట పిల్లి నడకట నడిస్తే మన కిల్లాడి కుర్రాళ్ళు వదిలిపెడతారా? దుమ్ము దులిపోయిరో. ఏంది అడిగితే మేము ఫాస్ట్ మేము ఫాస్ట్ అంటారు. ఎందులో ఫాస్ట్? ఇళ్ళు దేశంలో ఏది ఫాస్ట్ కాదు, ట్రాఫిక్ కూడా ఫాస్ట్ కాదు, ఏడ చూసినా జామ్ జామ్. టెక్నాలజీలోనూ ఫాస్ట్ కాదు, బుర్ర ఉపయోగించడంలోనూ ఫాస్ట్ కాదు, ఒట్టి పాపులేషన్ లో మాత్రం ఫాస్ట్. ఏంది జడ్జమ్మ, నీ అన్నది కరెక్టే కదా? అది వదిలేం జడ్జమ్మ. 25 లక్షలు లంచం ఇవ్వడానికి అన్నయ్య ముందుకొచ్చాడని చెల్లెలే ఒప్పుకుంది కదా. లంచం ఇవ్వడం తప్పని ఆవుల సాంబశివరావు, లోకాయుక్త ఆవుల సాంబశివరావు చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. అందుకనే తప్పు చేసిన ఈ అమ్మాయి అన్నయ్యని పట్టుకుని బొక్కల దోసేయండి. సైలెన్స్. ఏ తప్పు చేయని ఈ అమ్మాయి కొన్ని వదిలిపెట్టండి. అర్థమైందా సెల్లాయి? సత్య ప్రమాణంగా చెప్తా ఉండా, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను. జాకిర్ హుసేన్, జాకిర్ హుసేన్, జాకిర్ హుసేన్, ఒక్క నిషాగు, నేను పిలిచింది వినబడలేదా? మీరు నన్ను ఏమని పిలిచారు? జాకిర్ హుసేన్ అని పిలిచాను కదా. నా పేరు పంచామృతం, పంచాన్ని పిలిచి ఉంటే ఆగి ఉండేవాడిని కదా. అచ్చరే, మీరెవరు? నేనెవరు నిజంగా నీకు తెలీదా? చా, తెలిస్తే నేనెందుకు అడుగుతాను? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? జడ్జి గారి అమ్మాయి. అమ్మా తల్లే, దండాలు తల్లే. ఏందమ్మా? నీ కన్నుల కలలు నావి, నీవేనా ఆమనివి. ఇదేంది కవిత? ఇది మీరు నాకెందుకు చెప్తుంటారు? ఇది నేను నీ గురించి రాసింది కాదు, నువ్వు నా గురించి రాసిన కవిత, గజల్. ఓహో, అర్థమైనది అర్థమైనది. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగేలో షారూఖ్ పక్కన నటించిందే, ఆమె గురించి కదా మీరు చెప్పేదే. మంచి అందంగా ఉంటుందిలే, పాపం ఫీల్ అయిపోయింది ఇప్పుడు. ఆమె కాజల్, నేను చెప్తుంది గజల్ కవిత. సూపర్ యాక్టింగ్. చక్కగా నటిస్తుందా అమ్మాయి. నేను చెప్తుంది నీ యాక్టింగ్ గురించి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, గుడ్, కీప్ ఇట్ అప్. నాకు తెలుసు నువ్వు జాకిర్ హుసేన్, పంచామృతం కాదు, నాకు తెలుసు నువ్వే జాకిర్ హుసేన్, నాకు తెలుసు. అట్టాంటి జడ్జమ్మకి ఇట్టాంటి కూతురా, కొంచెం పిచ్చి అనుకుంటా కదా. ఈమెనే వైజాగ్ ఎర్రగడ్డకు పంపించండి. ఏందే అన్నా? ఏంట్రా ఇలా వచ్చావు? ఓ డీల్ ఉంది, పార్టీ ఫోటోలో ఉన్నాడే. కాలా చెయ్య తలకాయ? తలకాయే. రేటు తెలుసుగా? తెలుసు, అడ్వాన్స్ ఇంట్లో ఇచ్చేస్తాను, పని అవ్వగానే బ్యాలెన్స్. డన్. Oh,
గుడ్ మార్నింగ్. ఏమైందండి మ్యాటర్? విజయ్ మెటల్ మినిస్టర్ గారికి ఇచ్చిన బ్రీఫ్ కేస్ మీద 24 రకాల ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే అవేవి పంచామృతానికి మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఎందుకని? ఎందుకని మ్యాచ్ అవ్వట్లేదు సార్? నా డౌట్ ఏంటంటే అతను హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుని జాగ్రత్త పడి ఉంటాడు సార్. వన్ మోర్ పాసిబిలిటీ ఉండొచ్చు సార్. ఏంటది? వాడు చెప్పినట్టుగానే వీడు వాడు కాకపోయి ఉండొచ్చుగా. ఇలారా టోపీ తీసి ఉద్యోగం వదిలేసి ఇంటికి వెళ్ళు. సరే సార్. పోయా? ఎస్ సార్. పంచామృతం ఏంటి కూర్చుని నిద్రపోతున్నావు? నిద్ర కాదు, ధ్యానం చేస్తుండా. నిన్ను కలవడానికి ఓ అమ్మాయి వచ్చింది. అమ్మాయా? కృష్ణ కృష్ణ, ఈ అమ్మాయిలు గొడవ ఏంది సామే? నేను నాకు ఉన్నానా? నేను నిన్ను మోసం చేశానని చెప్పడానికి వచ్చావా ఏంది? అవును. చీ 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 చీ, నన్ను పెళ్ళొక్కటే చేసుకోలేదు నువ్వు, కానీ నా మనసు దోచి నన్ను మోసం చేసావుగా జాహీర్. జహాంగీరా, ఇదేంది ఇది? జాంగ్రి జిలేబీ అంటే స్వీట్లు పేర్లు చెప్తున్నావు నువ్వు. ఐ లైక్ యువర్ ఇంటెలిజెన్స్ జాకిర్. చూడు చూడు, నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తెలుగులోనే తిట్టు. ఈ ఇంగ్లీష్ అంటే నాకు సెట సిరాకు, అర్థమైందా? ఇదన్నా జ్ఞాపకం ఉందా? ఇదేంది ఇది? ఫ్రేమ్ ఉంది, అద్దం పగిలిపోయిందా? ఇదంతా నువ్వు చేసిందే. కృష్ణ కృష్ణ, నాకు దీని గురించి అస్సలేం తెలియదు. సరే, నువ్వు పంచామృతం అని నేను నమ్మాలి, అంతేగా? నమ్ముతున్నా. నువ్వు నమ్మితే ఎంత, నమ్మపోతే ఎంత? మీ అమ్మగారు జడ్జి అమ్మగారు ఉన్నారే, ఆవిడ నమ్మితే చాలు. యు ఆర్ టూ స్మార్ట్. నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అనుమానిస్తా ఉంటావు. ఖచ్చితంగా నేను వాణ్ణి కాను, అర్థమైందా? వస్తాను. ఏదైనా పిక్చర్స్ ఇలా బాగుండేది, బోర్ కొడుతుంది. ఏమి అర్థం కావటం లేదు. కేవలం కళ్ళతో చూస్తే ఏది అర్థం కాదు, మనసుతో చూస్తే అన్ని అర్థం అవుతాయి. అమేజింగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది కదా. ఈ పెయింటింగ్ వేసిన చేతికి ముద్దు పెట్టాలి. ముద్దేమీ ఇవ్వక్కర్లేదు, ఇది వేసింది నేనే. మీ పేరు? హుసేన్. జాకిర్ హుసేన్. జాకిర్ హుసేన్? జాకిర్ హుసేన్? స్టూపిడ్. జాకిర్ హుసేన్, మీ గురించి చాలా విన్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. మీ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. నువ్వు ఒక విధంగా పెయింటింగ్ లాగే ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలనిపిస్తోంది, చెప్పనా? ఏంటది? పూ వంటి బాల చేసినావు శృంగార లీల, నీదు మోహనాల పూజింతును ప్రేమ సుమాల. ఎలా ఉంది? నిన్ను చూస్తుంటే కవిత్వం అలా పొర్లుకొస్తోంది. మీ లేటెస్ట్ పెయింటింగ్ ఏది? అదే, నీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక స్త్రీ తాలూకు ఇన్నర్ ఫీలింగ్స్ ని పెయింట్ చేయడానికి ట్రై చేశాను. ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫీలింగ్ ఏమిటో తెలుసా? లవ్ ఫీలింగ్. అమ్మ నాన్న గురువు ఎవరు నేర్పకుండా తనకు తానుగా నేర్చుకునే విద్యే ఈ ప్రేమ. ప్రేమించిన ఆ ఇద్దరు ఒకరినొకరు కలిస్తే చాలు, ముఖాముఖి. అందంగా మాట్లాడుతున్నారు, అందంగా పెయింటింగ్ వేస్తున్నారు, అందంగా కవిత్వం చెప్తున్నారు. ఐ యామ్ కరెక్ట్? ఏదో సుమారుగా. మీ ఈ పెయింటింగ్ ఖరీదు ఎంత? 1,15,000. ప్రైస్ ఎక్కువనే ఉన్నా ఫీల్ అవుతున్నావా? నో 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 నో, నేను తీసుకుంటాను. నువ్వు తీసుకున్న ప్రతి అడ్రస్ ఇవ్వు, నేనే స్వయంగా తీసుకొచ్చిస్తాను. మీరు మా ఇంటికి? వై నాట్. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. నా అడ్రస్. పూజ, నీకోసం జాకిర్ హుసేన్. జాకిర్ హుసేన్? జాకిర్ హుసేన్. నమస్తే. నమస్తే. ఓ నిషా, రూమ్ లో నా బ్యాగ్ ఉంది, తీసుకొస్తావా ప్లీజ్? హలో, ఫర్మాయి. హా, 11 బజే ఫ్లైట్ సార్, పహుంచావుగా? జీ జరూర్ ఆవుగా. నేను అర్జెంటుగా బాంబేకి వెళ్ళాలి, నీలాగే ఒక ఫ్యాన్, కానీ మీసో ఉన్న ఫ్యాన్. అతను వాడింట్లో అన్ని పెయింటింగ్స్ నేనే వేయాలని ఆశపడుతున్నారు, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. ఏదో అతను పిచ్చి. తీసుకో. ఏంటిది? సోమ్ పాపిడి. నేను నార్త్ ఇండియన్ కదా, సౌత్ ఇండియన్ అయింటే హల్వా ఇచ్చుండేవాడిని. థ్యాంక్ యూ. ఇదే నీ పెయింటింగ్? దీన్ని ఇక్కడే పెట్టుకుంటావా? ఇక్కడ కాదు, హైదరాబాద్ లో మా ఇంట్లో పెట్టుకుంటాను. ఓహో. పూజ. థ్యాంక్ యూ. తీసుకోండి, క్యాష్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను తెచ్చిన ఈ పెయింటింగ్ ఆ పెయింటింగ్ అని నువ్వు చెక్ చేసావా? అదే ట్రస్ట్ అంటే, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. పూజ, నేను ఒక విషయం చెప్తే కోపగించుకో కదా? కోపగించుకున్నా పర్వాలేదు, చెప్పేస్తాను. వేస్తేనే కదా చిత్రం, రాస్తేనే కదా కవిత, తెలియజేస్తేనే కదా ప్రేమ. పూజ, నేను ఈ ఒక్క కాఫీ కాదు, లైఫ్ లాంగ్, జీవితాంతం నీతో కాఫీ తాగాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ పూజ. నువ్వు టైం తీసుకుని బాగా ఆలోచించి చెప్పు,
నేను ఇలాగా బాంబే వెళ్ళొస్తాను. బాయ్ పూజ. బాయ్. జాకీర్ హుసేనే. అతను నా వీరాభిమాని. ఇక్కడికి వచ్చిన వారందరికీ మీ ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ సేవ చేసుకుంటాను, మీరు నా గురువు లాంటి వారు అన్నాడు. నిన్ననే ఊరెళ్ళాడు. విషయం ఏంటమ్మా? ఏం లేదు, నేనే తెలివైందని అనుకున్నాను. అతను నాకన్నా తెలివైనవాడు. ఏం మేడం, ఏదో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నట్టున్నావు. సరే పూజ, నీ దగ్గర 100,000 రూపాయలు కొట్టేసి ఈ తెల్లబోర్డు నీ కంటగట్టి మోసగించిన మోసపోయింది జాకీర్ హుసేన్ దగ్గర. అదే నేను చెప్పేది. ఆ జాకీర్ హుసేనే ఈ పంచామృతం ఎందుకు? వీడు వాడై ఉండొచ్చు, వాడు వీడై ఉండొచ్చు, వీడు వాడు అయి ఉండకపోవచ్చు. అయ్యో ఆపమ్మా, కోర్టుకి వెళ్తే అక్కడ వాడు తల తింటున్నాడు, ఇంటికి వస్తే ఇక్కడ నువ్వు తల తింటున్నావు. మోసగాడు. నో హిస్ నాట్ అమ్మా, ఇంకా జడ్జిమెంట్ కి టైం ఉంది. నువ్వేంటి వాడి తరఫున వాదిస్తున్నావు? నువ్వేమన్నా వాడు లాయర్వా? నో, ఐఎమ్ హిస్ ఫ్యాన్. వెరీ బ్యాడ్ టేస్ట్ అమ్మా. ఓకే 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 అమ్మా, కోపం తెచ్చుకోవద్దు. లిసన్ టు మీ, చెప్పు. నీకు నాకు ఒక డీల్. ఈ కేసు పూర్తయ్యే లోపల నేను తీర్పు రాస్తాను. నీ తీర్పు నా తీర్పు ఒకటే అయితే ఈ ప్రపంచంలో ఇద్దరు మేధావులు ఉన్నారని నేను ఒప్పుకుంటాను. లేదంటే? లేదంటే నేను ఒక్కదాన్నే మేధావిని కదా అని గర్వపడతాను. అలా కాని సరేనా? రారా సరసకు రారా. ఏంటిది సడన్ గా పాటలు పాడుతున్నా? ఎవరైనా అమ్మాయికి లైన్ వేస్తున్నావా? అదేం లేదు, ఈ రోజు కోర్టుకి ఎవరు వస్తున్నారో తెలుసా నీకు? నీ పేరు? ఇంట్లో అందరూ బంగారు అంటారు. నీ భర్త పేరు? రెడ్డి గారు. రెడ్డి గారు, ఓకే. ఆ రెడ్డి గారు ఇతనేనా? కొంచెం చూసి చెప్పు. ఏమైంది అమ్మా? శాంతి, సైలెన్స్ సైలెన్స్, క్వైట్ ప్లీజ్. యువర్ ఆనర్, ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ శాంతి ఎందుకు అలా పడిపోయింది? ఎవరికి తెలుసు? అది కాదు, ఒకవేళ ఆమె గర్భిణీ అయ్యుండి దానికి కారణం మన హీరోనే అయ్యుంటే. అయ్యుంటే కేసే క్లోజ్. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ బిడ్డ అతని బిడ్డ అని ఈజీగా ప్రూవ్ అవుతుంది. ఓయ్ మామా, ఏంటి ఏదో సినిమా హీరోని చూసినట్టు చూస్తున్నా? వాడొట్టి ఫ్రాడ్. అతని ముఖంలో కళ చూస్తుంటే నాకెందుకో అలా అనిపించడం లేదు. కళ 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 కాదు, కాలాంతకుడు. ఆ ఫేస్ లో ఏం కళ కనబడుతుందని ఫ్రాడ్ కేసని చెప్పానుగా. వారి తెక్కలోడా, నేను ఇద్దరిని చేసుకునే మెయింటైన్ చేయలేకపోతున్నాను. అలాంటిదా మేధావి ఒకేసారి నలుగురిని చేసుకుని ఎలా మెయింటైన్ చేస్తున్నాడో, అందుకే పెట్టకుండా ఉండలేకపోతున్నాను. దండమహ కాళ్ళకి. మిస్టర్ జికేఆర్. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ ఆరోగ్యం బాగుపడిందా? ఎస్ యువర్ ఆనర్. స్ట్రెస్ వల్ల ఆ రోజు అలా అయింది. నౌ షీ ఈజ్ ఓకే. ఐ సీ, దెన్ యూ మే ప్రొసీడ్. థ్యాంక్ యూ. మిస్టర్ శాంతి, నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇతనేనా? అవును ఇతనే. ఇతనితో పరిచయం నీకెలా అయింది? ఒకసారి నేను ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతికి వెళ్తుండగా దారిలో. ఏంటయ్యా అక్కడ కొండలో బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు, అది పేలే వరకు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే, దిగండి, అందరూ దిగండి. అలా చూడు ఆ పువ్వు ఎంతో అందంగా ఉంది కదా. నువ్వు పుష్పక విమానం పిక్చర్ చూసావా? అందులో కమల్ హాసన్ అమలా కోసం బిల్డింగ్ పైకెక్కి అడ్వెంచరస్ గా పువ్వు తీసుకొస్తాడు. నువ్వు అలాగే నా కోసం అక్కడికి వెళ్ళి ఆ పువ్వు తీసుకొస్తావా? పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల, గుర్తుందా నీకు? అక్కడికి పోయి పువ్వు తెస్తే అది నీ కొప్పులో కాదు, నా బాడీ మీద పెట్టాలి. చచ్చిపోతాను, డెడ్ బాడీ అయిపోతాను.
ఇప్పుడు వీడు డెడ్ బాడీనే లివింగ్ డెడ్ బాడీ ఏమే నేను ఎన్నెన్ని కళ్ళు కన్నాను నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి బాంబులు పేలుతున్న టైంలో వర్షంలో ప్రభాస్ వస్తాడు కదా అలా హై స్పీడ్ లో you to ask life is full of risk mujhe ho gaya ishq once more come on you mean ma machale shanti enta baagunnadi ayyo machale 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 chuti titlane unda baagaru మీ పెళ్ళికి నగలు కొనాలి కదా షాపింగ్ వెళ్దాం ఓకే అయ్యో నాకు తలనొప్పిగా ఉందన్నయ్య నేను రాను మీరు వెళ్ళండి ఓకే అయితే నువ్వు ఇంట్లోనే ఉండు మేము వెళ్ళొస్తాం బై ధూ రోషన్ ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది ఎందుకు వచ్చావు ప్యార్ కర్నే వాలి కిసీ సే నై డర్తే నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను తీసుకో నీతో మాట్లాడకుండా ఉండలేను వెళ్ళు 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 జయం జయం అన్నదే వెళ్ళు వెళ్ళు బై
ఎవరు నేను జానీ వాకర్ ని జానీ వాకరా అవును నేను సమరసింహారెడ్డి గారి ఫ్రెండ్ ని ఆయన ఉన్నారా సమరసింహారెడ్డి గారా ఇది కుష్ గారి ఫోన్ అయ్యో కాదమ్మా ఆయన పేరు సమరసింహారెడ్డి రాయలసీమ వాళ్ళది రాయల్ ఫ్యామిలీ రాయలసీమ మగాడమ్మా ఊరంతటికి ఒక్కడే మగాడు ఆయన కలియుగంలో పుట్టిన మహాపురుషుడు మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డ వాళ్ళకి చెడ్డ శాసనం నా శత్రువు నా కళ్ళు నరికినాడు రా చెయ్యి నరికినాడు అశుద్ధం కడుక్కునే శత్రు అనందినట్టు చేసినాడు ఆ సమరసింహారెడ్డిని చంపి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కళ్ళ దగ్గర పడేసిన పొద్దు చూపించడు రా మీ ముఖాలు నాకు పండిరా పండి అందరినీ ఎదిరించి ఒంటరిగా నిలిచిన ఒక్క మగాడమ్మా నా స్నేహితుడు సమరసింహారెడ్డి నిన్ను సంపి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సీమలో ఇసిరేయకుంటే నా పేరు ఈర రాఘవరెడ్డి కాదురా మీ అమ్మ నిజంగానే నీ రాయలసీమ గడ్డ మీద కనుంటే నువ్వు మీ అమ్మ పాలే తాగుంటే నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే నీ మూతి మీద మొలిచినది నిజమైన మీసమే అయితే రా వచ్చినాడు చెప్పు చెప్పరా మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే అడ్డంగా తగలకపోతే నేను ఈ మీసాన్ని కొరిగించుకుంటాను రా రండి రండ్రా వేసేయండ్రా పెద్ద పోరాటమే జరిగింది అందరూ అదిరిపోయారమ్మా పిల్లి పిల్లల్ని కుక్క పిల్లల్ని చంపడం కాదురా పులి పులి చేతుల్లో సత్తువురారా నిన్ను చంపడానికి ఈ గొడ్డలు ఎందుకురా ఈ చేతులు ఎందుకురా ఈ తొడగొట్టడం ఎందుకురా కంటి చూపుతో చంపేస్తా అదంతా పెద్ద కథ నేను ఫోన్ చేశానని చెప్పమ్మా మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అబద్ధమా నేనా మీరు ఎవరు అనేది నాకు తెలిసిపోయింది తెలిసిపోయిందా మీరు సమరసింహారెడ్డి గారు కదా మీది రాయల్ ఫ్యామిలీ కదా మీరు రాయలసీమ మగాడు కదా జానీ వాకర్ ఫోన్ చేశాడా సీమ కోసం అక్కడి విలన్స్ అందరిని చంపేసి మీ ప్రాపర్టీస్ అన్ని ఊరి జనానికి ఇచ్చేసి ఒట్టి చేతులతో ఇలా గెటప్ మార్చేసి ఇక్కడికి వచ్చేశారు కదా ఆ సీమే మా ప్రాపర్టీ అక్కడ ఎంత ఇచ్చేసినా ఇంకా 10,000 ఏకర్స్ ల్యాండ్ బంగ్లోస్ గోల్డ్ స్టీమర్స్ కూడా ఉన్నాయి ఈ సింహం అక్కడ ఉంటే రక్తపాతం జరుగుతుందని శాంతి కోసం ఇక్కడికి వచ్చేశారు నా కోసమా అవును శాంతి నీ కోసం నాకు ఈ సింహమే కావాలి ఆ కుక్కతో పెళ్ళొద్దు నన్ను మీ సీమకు తీసుకుపోతారా
చేస్తున్నారు నీ ఇంటి బయటే ఉన్నాను నువ్వు నీ రూమ్ లో ఒంటరిగా ఉండు ఓకే అన్నమయ్యలో నాగార్జునల మారిపోయావే అంత బంగారు కోసం ఇంకొంచెం లేట్ గా వచ్చుంటే నాకు పెళ్లి చేసేసి ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సీమకి వెళ్దామా అంత నేను చెప్తాను ఇదిగో ముందు డ్రెస్ వేసుకుంటరా ఆ ఇదిగో నీ నగలన్నీ తీసి ఈ సంచిలో వేసి తీసుకొచ్చే వెళ్ళు త్వరగా వెళ్ళు ఒక్కడునో మహేష్ బాబుతో వెళ్తున్నట్టుంది కదా ఒక్కడు కాదు ఇద్దరు कलगोर कलबोसी तैयार हृदय कटे वेरे भाषा सिने चूस्तमें कथ एटा रेगो रिंदी चर्चि कथ लेन बांबुल बेजोलप्पुडु रईमनि परिगेत्तुकुंटू वच्चाडंट ओके चक्रं मीद बैक नडिपाडंट ईविड पुसुक्कुमनि लव लो पडिंदंट జీవితం వేరు సినిమా వేరు జీవితానే ఒక సినిమాగా అనుకున్నా ఒక తల్ల నువ్వు ఆడెవడో బాగా తెలివైనవాడై ఉండాల నిజంగానే కథానాయకుడై ఉండాల కానీ నీ జీవితంలో కల్నాయకు అయిపోయి కదా తల్ల ఆడు కల్నాయకు నువ్వు కాదు సంజయ్ దత్ సుభాష్ గారు చేసిన ఫిల్మ్ నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు కృష్ణ కృష్ణ పాండురంగ ఇంకా నీకు సినిమా బిచ్చ తక్కలేదా తల్ల ప్రతి మాటకి ముందు కృష్ణ కృష్ణ అంటున్నావు అతనెవరు ఆ పండరీపురం పాండురంగడు మా కులదైవమమ్మ శ్రీకృష్ణుడి పరమ భక్తుణ్ణి నేను పర్మిషన్ ఇవ్వండి ఓకే యువర్ ఆనర్ అక్యూజ్డ్ ను విచారించడానికి పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇవ్వాల్సినిగా కోరుతున్నాను విచారణ ముగిసిందన్నారు కదా నార్కో అనాలసిస్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ మెథడ్ లో కొన్ని టెస్టులు చేయించాలి యువర్ ఆనర్ ఓన్లీ 3 డేస్ గ్రాంటెడ్ ఇస్ ఇట్ ఆల్ రైట్ థాంక్యూ యువర్ ఆనర్ हास्पिटल Excuse me. ఏంటి ఇలా వచ్చావ్? లోపల జరిగే చూడడానికి పర్మిషన్ ఇస్తారా? నేను లా స్టూడెంట్ ని. అందుకే ఈ కేస్ మీద కొంచెం ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కేస్ మీద లేక వార్డ్ మీద. వెళ్ళు. ఓ, థాంక్యూ సో మచ్. పంచామృతం. వీళ్ళు అడిగే ప్రశ్నలకి అన్ని నిజాలే చెప్పాలి. చెప్తావు కదా? అడగండి. నీ అసలు పేరేంటో చెప్పు విజయ్ మిట్టల్ సమర్ సింహారెడ్డిని నాటకాలు ఆడింది నువ్వే కదూ సార్ ఒప్పేసుకున్నాడు సార్ ఒప్పేసుకున్నాడు ఫూల్ ఫూల్ నువ్వేం అడిగినా ఊ అని అంటున్నాడు నేను అడిగినా అలాగే అంటాడు చూడు అయ్యా పంచామృతం నువ్వే తప్పు చేయలేదు కదూ నువ్వే కదూ తప్పు చేసింది నువ్వు నోట్లో వేలు పెట్టినా కొరకలేవు కదూ చూసావా విన్నావా నీ నోట్లో నా నోట్లో జాయింట్ గా వేలు పెట్టాడు వాడు ఖతర్నాక్ చెప్పు 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 కమ్ ఆన్ కమ్ ఆన్ No.
అతనితో మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. సార్ ప్లీజ్ సార్, చాలా దూరం నుంచి వచ్చాం సార్, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించాను సార్, ప్లీజ్ సార్, ఎలా చేయండి సార్, సార్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్ సార్ ఓన్లీ 5 నిమిషాలు సార్. గురవయ్య సార్ వెళ్ళతను తీసుకురా. జోసఫ్ జోసఫ్ ఎలా ఉన్నావురా? ఎవరు నువ్వు? అదేంట్రా అలా అంటావు? నేను నీ అన్నయ్యరా. అన్నయ్య కృష్ణ కృష్ణ, ఏంది ఇది మళ్ళీ మళ్ళీ అగ్ని పరీక్ష? చూడు నాకు అన్నయ్య తమ్ముడు ఎవరు లేరయ్యా. రే వేషభాషలు మార్చినంత మాత్రాన తోడబుట్టిన అన్ననే మర్చిపోతావా? చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ఏందయ్యా ఇది, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా నాకు అన్నయ్య తమ్ముడు ఎవరు లేరయ్యా? నువ్వు పోయి కనిచ్చా? ఏంది కిరికిరి అన్నయ్య అంట దొన్నయ్య అంట? కృష్ణ కృష్ణ సార్ సార్, వాడేం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడు సార్. వాడు నా తమ్ముడు సార్, నా తమ్ముడు. పేపర్లో చదివాక వాడు ఇక్కడే ఉన్నాడని తెలిసింది, అందుకే వచ్చాను సార్. వాడు విజయ్ మిట్టల్ కాదు, సమరసింహారెడ్డి కాదు సార్. తెలుసు, పంచామృతం పంచ. అయ్యో పంచ కాదు చెడ్డి కాదు సార్, వాడు నా తమ్ముడు జోసెఫ్ ఫెర్నాండెస్. జోసెఫ్ ఫెర్నాండెస్? కూర్చోండి. మీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేదు సార్. లేవా? ఓకే. అతని స్కూల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదైనా ఒకటి ఉండాలిగా. అన్నీ ఉండేవి సార్. వాటిని ఒకరోజు ముక్కలు ముక్కలుగా చించి పడేశాడు సార్. తనిదంతా ముందుగానే ప్లాన్ చేసి చేశాడనిపిస్తుంది సార్. నమ్మలేకపోతున్నానే. మీ తమ్ముడు అంటున్నారు అతనికి ఏమైనా పెక్యులియర్ మేనరిజమ్స్ ఉన్నాయా? ఉంది సార్. ఏంటది? వాణ్ణి తల మీద కొడితే వెంటనే కోపం వస్తుంది. కొట్టింది ఎవరైనా సరే పచ్చి బూతులు తిడతాడు. తల మీద కొడితే ఎవరైనా కూడా తిట్టకుండా ఉంటారా? తిట్టడం కాదు సార్, వాడు తిట్టేది ఒకే ఒక తిట్టు, దొంగ నా కూడా కానీ. ఓ ఏందయ్యా ఇద, నీకు నా జుట్టు అంటే అంత ఇష్టం అయితే అడుగు పీకిస్తా. సరేనా చూడు, చెయ్యంత జిడ్డయిందే. రేపు పొద్దునేరా 4 గంటలకు కత్తిరించి నీ చేతిలో పెడతా. ఏందే వర్కౌట్ కాలేదు ఈసారి, జారిపోయాడు. మిస్టర్ జికేఆర్ ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడు శాంతి, పెళ్లి మంటపం నుంచి నువ్వు సమరసింహారెడ్డి గారు కలిసి ఎక్కడికి వెళ్ళారు? రాజమండ్రిలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్తా అని చెప్పారు. అంటే మీరు రాయలసీమకి వెళ్ళలేదా? వెళ్ళాం కానీ ఆయన వారింటికి తీసుకెళ్లేదు. అయితే ఎక్కడికి వెళ్ళారు? హౌస్ ఇస్ రెడీ. ఎలా ఉంది? చాలా బాగుంది. ఖయామత్ సే ఖయామత్ తక్ లో అమీర్ ఖాన్ జూహీ చావ్లా ఇంట్లో నుంచి ఇలాగే పారిపోయి కఫరం చేస్తారు కదా. ఈ సింహం ఫారెస్ట్ అయినా సరే, సిటీ అయినా సరే, ఎక్కడైనా ఉంటుంది. కానీ నాకు ఈ జింక గురించే చింత. పైనున్నది మన బెడ్రూమ్, ఇది కిచెన్ కమ్ బాత్రూమ్. ఎలా ఉంది? ఐ హేట్ దట్ బంగ్లా. ఇదే నా ప్యాలెస్, మీరే నా రాజు, నేనే మీ రాణి. మన పెళ్ళప్పుడు? ఇప్పుడే ఇక్కడే ఈ అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకుందాం. బంగారు ఏం చేస్తున్నావు? ఉత్సవంలో రేఖలాగా ఈ నగలన్నీ పెట్టుకుని మన ఫస్ట్ నైట్ కి చడి అవుతున్నా. వద్దు బంగారు, గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి. నా సీమలో ఉన్న గోల్డ్ అంతా ఓల్డ్ అయిపోతోంది, కావాలంటే దాన్నంతటినీ కరిగించి నిన్ను మోల్డ్ చేసి ఉంచుతా. అయినా నాకు నిరాభరణ సుందరి అంటే చాలా ఇష్టం. ఈ చీర తీసుకో, రామ్ తేరి గంగామైలీలో మందాకిని కట్టుకుంటుందే, అలా నువ్వు కూడా కట్టుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయిపో. ఆ బంగారాన్నంతా అందులో మూటకట్టే బంగారు. రెడీ, మన ఫస్ట్ నైట్ ని గ్రాండ్ గా చేసుకుందాం. మందాకిని, మందాకిని లా రెడీ అవుతాను.
వస్తాడు అని చాలా సేపు ఎదురు చూసాను కానీ వాడు రాలేదు ఈ విషయం అంతా మా అన్నయ్యకి ఎలాగో తెలిసిపోయి మా అన్నయ్య వచ్చేసాడు తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ శాంతి ఏంటి అవతారం రామ్ తెరి గంగా మేరీ అన్నయ్య ఇది రామ్ తేరి గంగా మైలీ కాదు గోల్డ్ రెడ్డి చేతుల్లో అయిపోయింది గంగ బలే క్షమించండి జడ్జమ్మా అది కాదు నీకు బుద్ధి లేదా తుండుగుడ్డ ఇచ్చి నిన్ను మోసం చేసి వెళ్ళాడు కదా ఓ స్తిక పిల్ల ఆడేసిన బిస్కెట్లకి కుక్క పిల్లలా ఎరకాల వెళ్ళావు కదమ్మా నీలాంటి అమాయకురాలని ఇట మోసం చేయడానికి ఆడికి మనసులా వచ్చింది చూడండి ఎంత చక్కగా లక్షణంగా లక్ష్మీదేవి లక్ష్మీదేలా ఉంది కదా పక్కనే నిశ్చితార్థమైన కుర్రాన్ని పెట్టుకునే ఇంకొకడు మరో హీరో కావాల్సి వచ్చాడు తప్పు కదా సిగ్గు శరం లాప్తే సరే అదేదో కొండ మీద పెళ్ళయిందని అంటోంది కదా దానికి ఏదైనా సాక్షి ఉందేమో అడగండి సాక్షి పెళ్లికి పోయి అగ్గిపెట్టి సాక్షి అని అంటోంది ఈ అమ్మాయి ఎంత అమగ్రలా ఉంటుందా ఓ పీపే అగ్గిపెట్టిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తావా ఏందే పోనీ కట్టించుకున్న తాళైనా మెళ్ళ ఉండాలి కదా అదేమైంది కడితేనే కదా ఉండాలిక నీ మీద ఉన్న కోపంతో తాళి తీసి పారేశాను తాళిని తీసి పారేసినావా ఏంది తాళి ఏమైనా చెప్పులు అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా తాళి విలువేందో తెలుసా నీకో నీకెలాగో సినిమా పిచ్చి కదా తాళి కొన్న విలువేందో నీకు తెలియాలి అంటే మన ఈవీవీ గారు తీసిన తాళి సినిమా చూడు అప్పుడు తెలుస్తుంది నీకు తాళి కొన్న విలువేంది అనేది క్షమించండి జమ్మా నేను తాళికి ఎంతో గౌరవిస్తాను కదా అందుకే రెండు మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడేశాను ఈ అమ్మాయికి సినిమా పిచ్చి సినిమాలో యాక్ట్ చేయడం కోసం ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఎవరి చేతిలోనో పెట్టింది ఆడు ఆకాశంలోని నక్షత్రాలు చూపించి సరిగ్గా నెత్తిన టోపీ ఎట్టి ఆడుగో పారిపోయినాడు ఈమెకేం చెప్పాలో తెలియక ఈవిడ చూసిన నాలుగైదు సినిమాల్లోంచి పులి సింహం కుక్క నక్క అని ఏవేవో కదలల్లిందే ఇవన్నీ ఒట్టి కట్టు కథలో ఇవేవి నమ్మే విధంగా లేవు అవునవునవును నేను చెప్పేదంతా పచ్చి అబద్ధం నువ్వు చెప్పేదంతా అపచ్చి అబద్ధం సరేనా జడ్జమ్మా ఈమె చెప్పిన కథకి నాకు ఏ విధమైన సంబంధము లేదు ఈవిడ చెప్పినట్టుగా నేను పులిని కాదు సింహాన్ని కాదు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్న ఒక మామూలు మనిషిని మీరే చూస్తున్నారు కదా నేను వాణ్ణి కాను నేను వాణ్ణి కాను నేను వాణ్ణి కాను ఫెంటాస్టిక్ నువ్వు చెప్పిన అన్ని పాయింట్స్ సూపర్ గా ఉన్నాయి నిజం చెప్పాను అంతే కదా అబద్ధం ఇదే మా ఇల్లు రండి సార్ కూర్చోండి ఇంట్లో ఇంకెవరూ లేరా నేను నా తమ్ముడు తప్ప ఎవరూ లేరు సార్ మన ఇంట్లో ఒక ఆడదుంటే సుఖము శాంతి సంతోషం అన్నీ దొరుకుతాయి ఆడదే సంసారానికి చుక్కాని వంటిదని ఫ్రెండ్స్ చెప్పారు అందుకే పెళ్లి చేసుకున్నాను అప్పటి నుంచి నరకాన్ని చూశాను నాలాంటి మధ్యతరగతి వాడితో తను కాపురం చేయలేకపోయింది అందుకే తనెవరితోనో లేచిపోయింది అదంతా తెలిసి నా తమ్ముడు గొడవ పడ్డాడు ఆ పక్క రోజు రే జోసఫ్ ఏంట్రా ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దొంగలించుకు వచ్చాను దుర్మార్గుడా దొంగతనం తప్పు కదరా పదరా పోలీస్ స్టేషన్కి ఏంటనే ఇలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను చేసిన తప్పు అయితే నువ్వు రోజు చేస్తున్నది తప్పే నేనేం తప్పు చేశాను రా నా చూపిస్తాను నువ్వేం తప్పు చేస్తున్నావు రా నువ్వు ఆవుపాలు తాగుతున్నావా తాగుతాను అది తప్పు కాదా ఆవు పాలు తాగటంలో తప్పే ఉందిరా ఆ ఆవు పాలు ఇవ్వాల్సింది ఎవరికి దూడకి ఆ ఆవు ముందు కాస్త గడ్డేసి నువ్వు పాలు పెత్తుకుని తాగడం తప్పు కాదా రే దూడ తాగాక మిగిలిన పాలే కదరా నేను తాగేది నేను అంతేనమ్మా వాడు అందరినోళ్ళు కొట్టి బోర్డంతా సంపాదించాడు నేను కాస్త దొంగలించుకొచ్చాను మిగిలినంత వాడికి వదిలేశాను కదా నేను చేసిన తప్ప ఇలా వాదించేవాడు సార్ కిలాడి నా కొడుకు సార్ నువ్వు ఇంకోసారి ఎవరినో తలపగలు కొట్టొచ్చాడు సార్ ఏంట్రా ఏంట్రా ఈ రక్తం
ఎవడో నాకంటే ఎక్కువగా నోరు మారేసుకున్నాడు, నాలుగు తగిలించి వచ్చాను. వాడు రెచ్చిపోయాడు అనుకో, నువ్వు కొట్టేస్తావా? అన్నయ్య, ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధం చేసి గెలిస్తే వాడు వీరుడు అనిపించుకుంటాడు, అది హిస్టరీ అవుతుంది. నేను అంతే. ఇలా చూడు, ఎవడన్నా నాకన్నా సన్నగా బక్కుపిచ్చుకోండి, నాతో గొడవ పెట్టుకున్నా వాడిని పోలేని వదిలేస్తాను. అదే నాకన్నా బలంగా ఉన్నాడు ఎవడైనా నాతో గొడవ పెట్టుకుంటే నాలుగు తగిలిస్తాను. దమ్ముంటే వాడు నన్ను గెలవని. దేవుడు శక్తి ఎందుకు ఇచ్చింది? కొట్టడానికే కదా. దేవుడు నీకు శక్తినిచ్చింది పోరాడడానికి కదరా, నిన్ను పోషించుకోవడానికి. అదంతా మామూలు జనానికనయ్యా, మామూలు జనానికి. దేవుడు శక్తి ఇచ్చింది కష్టపడడానికి, కూలినాళి జనానికి. నాలాంటి వాడికి దేవుడు శక్తి ఇచ్చింది కొట్టడానికి, పోరాడడానికి, బలంతో గెలవడానికి, హత్య చేయడానికి. అలెగ్జాండర్ రేంజ్ అనే అని తమ్ముడిదే ఏమనుకున్నావు? అనయ్య, కోడి కూర చేసి పెట్టు, వచ్చి బాగా లాగిస్తాను. ఓకే? ఇలాగే సార్, తను తప్పు చేసినా కరెక్టేనని లాజికల్ గా సమర్థించుకునేవాడు. లాజిక్? ఇదే సార్ వాడు చదువుకున్న కాలేజ్. వాడు ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళేవాడు కాదు, ఊరికే బలాదురుగా తిరిగేవాడు. లెక్చరర్స్ అంతా కంప్లైంట్ చేసేవాళ్ళు, కానీ నూటికి నూరు మార్కులు తెచ్చుకునేవాడు. దానికేముందండి, అన్ని కాపీ కొట్టి రాసుంటాడు, మేధావి కదా. కాలేజీలో వాడు ఆడిన ఆటలు అన్నీ కావు సార్. కాలేజీ ప్రొఫెసర్ కూతుర్నే లవ్ చేశాడు. నిజంగా వాడు ఎవరిని లవ్ చేశాడు కాదు సార్, ప్రొఫెసర్ నన్ను పిలిచి మీ తమ్ముడికి బుద్ధి చెప్పు అన్నారు. నేను చెప్పాను సార్, కానీ వాడిని మార్చటం నా వల్ల కాలేదు. దాంతో ఆయన మా చెల్లెలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది, మీ తమ్ముడి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను అన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి సార్ అన్నాను. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలుసు సార్? సడన్ గా అమ్మాయిని వదిలేశాడు. ఇంకేముందండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా? లే సార్, ప్రాబ్లం స్టార్ట్ అయింది అప్పుడు. వాళ్ళ కూతుర్ని వదిలిపెట్టి వాళ్ళ చెల్లెలకే లేనేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కన్నేశాడా? అవును సార్. అడిగితే ఏమన్నాడో తెలుసా సార్? అనయ్య, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అనయ్య, ఇంతవరకు నన్ను చూసిన ఏ అమ్మాయి అయినా సరే తలంచుకుని సిగ్గుపడి వెళ్ళిపోయింది అనుకో, అలాంటి డీసెంట్ అమ్మాయిని నేను తలెత్తి కూడా చూడనయ్యా. అదే చమక్ చమక్ అంటూ స్టైల్ కొట్టుకుంటూ పోజులు కొట్టుకుంటూ వయ్యారంగా కులుకుతూ తిరిగే బరి తెగించిన వాళ్ళైతే నేనేం చేయనన్నయ్యా? వాళ్ళే నన్ను వదిలిపెట్టరు, అది నా తప్పనయ్యా. ఇలా రోజు రోజుకి వాడి అల్లరి ఎక్కువైంది. నాకు వాడికి ఒకరోజు. చూడు, ఈ వాదనలన్నీ వద్దు. నేను చెప్పేది వింటావా వినవా? వినాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇంట్లో పోతాను. ఈ ఎవరికి కావాలి? ఫైవ్ స్టార్ హోటల్, ఫైవ్ స్టార్ హోటల్లో బతుకుతాను, పోతాను. చూడు, ఈ డిగ్రీ సర్టిఫికెట్లు అవి నాకేం అక్కర్లేదు, ఇవి ఎందుకు పంచయ్యవు? నీ ముందు చించి పారేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఉట్టి కట్టుకుని ఊగు. నేను పోతానా? పోతానా? ఆ రోజు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. నేను వాడిని మర్చిపోయాను. మర్చిపోయిన తమ్ముణ్ణి మళ్ళీ వెతుక్కుంటూ ఇప్పుడెందుకు వచ్చారు? పేపర్లలోను టీవీలోను వాడి గురించి తెలిసి మనసు ఆపుకోలేకపోయాను, అందుకే వచ్చాను. మిస్టర్ పంచామృతం, కావాలంటే సాక్షిని మీరు ప్రశ్నించొచ్చు. మిమ్మల్ని విషయం అడగనా సారు? సారా? నేను నీ అన్నయ్యని రా విధవా. ఓహో, మీరు నాకంటే వయసులో పెద్దవారు కనుక మిమ్మల్ని అన్నయ్య అని అనుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదురండి. అంటే నీ చెప్పేదంతా అబద్ధమా? చా, అట్లాగా నేనెక్కడ అన్నానో మీరు చెప్పిందంతా అర్చిపడి వచ్చిపెట్టినట్టు ఉంది. ఈ కేసులో శాపల్లా సిక్కుకుని విలవల్లాడుతున్న ప్రతి ఒక్క అమ్మాయిని మోసం చేసింది మీ తమ్ముడు జోసఫ్ ఫర్నాండెస్ అనే బట్ట బయలు అయిపోయింది. వదిలేయండి. నువ్వు జోసఫ్ కాకపోతే ఇంకెవరివి? నేను ఒక హిందూనండ, నా పూర్తి పేరు పంచామృతం. జోసఫ్, నీ గుండెల మీద చేసుకుని చెప్పు, నువ్వు నిజమైన క్రిస్టియన్ అవునా కాదా? నేను క్రిస్టియనే కాదంటా ఉంటే నిజమైన క్రిస్టియను అబద్ధపు క్రిస్టియను ఏంది సార్? జడ్జమ్మా, మాది నెల్లూరు కాడ బుచ్చిరెడ్డిపాలెం. మా అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఆ ఊళ్ళోనే. రెండేళ్ల కిందట మా అమ్మ చనిపోయిన కాడి నుంచే నేను ఆ ఊళ్ళో కాలే పెట్టలేదు తెలుసా? సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. వాడు నా సొంత తమ్ముడు, నా సొంత తమ్ముడు. జోసఫ్, చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రేమగా పెంచానరా. యువర్ ఆనర్, వీళ్ళిద్దరూ నిజంగా అన్నా తమ్ముళ్ళు అవునో కాదో అన్న విషయం డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుంది. దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. గ్రాంటెడ్. జోసఫ్, జోసఫ్, డాక్టర్, ఏమైంది నా తమ్ముడికి? నాటకం ఆడుతున్నాడు. లే సార్, హీ సీరియస్, హీ నీడ్స్ టు బి అడ్మిటెడ్. త్వరగా చెకప్ చేయాలి. మాది నెల్లూరు కాడ బుచ్చిరెడ్డిపాలెం. మా అమ్మ పేరు అన్నపూర్ణమ్మ. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఆ ఊళ్ళోనే. రెండేళ్ల కిందట మా అమ్మ చనిపోయిన కాడి నుంచే నేను ఆ ఊళ్ళో కాలే పెట్టలేదు తెలుసా? సార్, 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 లోపలంతా వెతికి చూసాం, ఏ ఆధారం దొరకలేదు. ఈ ఫోటో మాత్రమే దొరికింది. ఇలా రావయ్యా. ఏందో చెప్పండి. ఇతను నీకు తెలుసా? తెలుసు, ఈ ఇంట్లోనే ఉండేవాడు. ఓ సంవత్సరం క్రితమే వీళ్ళమ్మ చనిపోయింది.
మీ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని మోసం చేసింది ఇతనేనా? అమ్మా జగన్మాత నమో నమః. కాదా? సరిగ్గా చూసి చెప్పండి. వచ్చింది ఈ వేషంలో కాదు అని చెప్తున్నాను. అంటే స్టెప్ 1 టేక్ ఇట్ yes sir స్టెప్ 2 టేక్ ఇట్ ఆ కృష్ణుడి ప్రతిరూపంగా నేను ఇక్కడికి వస్తే ఆ కృష్ణుడే కనబడడం లేదే. స్వామి కృష్ణుడి ఇక్కడ లేడా ఏంటి? ఎక్కడ నవ్వు ఉంటుందో, ఎక్కడ ఉల్లాసం ఉత్సాహం సంతోషం పొంగి పరలుతుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఇక్కడ ఎందుకు ఉంటాడు? వై ఎవరీబడీ లుకింగ్ సో సీరియస్ వై? మీరు ఎన్ని దేవుళ్ళ ఫోటోలు చూసుంటారు, మీరు ఎన్నెన్ని దేవుడి విగ్రహాలు చూసుంటారు, ఎందులోనైనా దేవుడు సీరియస్ పోస్తో ఉన్నాడా? దేవుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మందస్మిత ముఖారవిందముతో ఉంటాడు కదా. అలాంటి దేవుణ్ణి ఆరాధించే ఈ స్థలములో ఎందుకు అందరూ ఇలా సీరియస్గా ఉన్నారు? ఉల్లాసం ఉత్సాహం సంతోషం నవ్వుతో ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రత్యక్షం చేసుకుందాం. కమ్ ఆన్ ఎవ్రీబడి ఎంజాయ్ లాఫ్ నవ్వండి. ఇది ఒక నవ్వేనా? ఇలా చూడండి, మీ అందరికీ నవ్వు రాకపోతే ఒకళ్ళొకళ్ళు చక్కెల గింతలు పెట్టుకుని నవ్వండి. ఇలాగా ఈ భగవాన్ రజనీష్ ఉన్నంత వరకు నవ్వుతూ ఉండాలి. ఎంజాయ్ చంద్రబాయ్. స్వామి నీకు రాణి అనే ఒక కూతురుండవలా? అవును స్వామి. ఏది కనిపించటమే లేదు రాణి. రంజనీష్ స్వామీజీ వారు ఆశీర్వాదం తీసుకోండి. స్వామి స్వామి చక్కెలకింత పెట్టి నవ్విస్తున్నాను. నవ్వు, నవ్వుతూనే దేవుణ్ణి ఆరాధించాలి. An ounce of enjoyment is a ton of prayer to the God. తీసుకో. ఈ దొంగ కృష్ణుని చేరుకోవాలని నీకు ఆశగా ఉంది కదా, అందుకే వచ్చా. కృష్ణ, ఎవ్రీబడి సైలెన్స్. ఆ కృష్ణ, ఆ చెప్పు కృష్ణ. అవునా? ఓకే కృష్ణ, ఓకే కృష్ణ, ఓకే కృష్ణ, సీ యూ సూన్, బాయ్. చంద్రాబాయ్, ఈమె సామాన్యురాలైన కన్య కాదు, ఈమె నీ కూతురు రాణి కాదు, ఈమె ఆ కృష్ణుడి ప్రియురాలు రాధ. నిజమా స్వామి? అమ్మా, నా కళ ఇన్నాళ్ళకి నిజమవుతోంది. అవుతుంది, ఇప్పుడే కదా ఆ కృష్ణుడు డివైన్ కాస్మిక్ ఎనర్జీ ఫోన్ లో నాతో మాట్లాడాడు. ఈమె మునుపు ద్వాపర యుగంలో చిన్న మిస్టేక్ చేసి కృష్ణుడిని హర్ట్ చేసిన కారణంగానే శాపగ్రస్తురాలి భూలోకంలో రాణిగా బతుకుతోంది. ఆ కృష్ణుడు నన్ను ఇక్కడికి పంపించింది ఈవిడికి శాప విమోచనం చేసి ఈవిడిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి. నిజమా స్వామి? అమ్మా, నన్ను స్వర్గానికి తీసుకెళ్తారా? రెడీ, గెట్ రెడీ టు ఫ్లై టు హెవెన్. చంద్రబాయ్, నేను ఈ రోజే భక్తులందరినీ చూడాలి, దర్శనానికి ఏర్పాటు చేయి. అలాగే స్వామి. డోంట్ వరీ వైట్ గర్ల్, వెన్ ఐ కమ్ టు జర్మనీ ఐల్ సీ యు అండ్ బ్లెస్ యు. గో. బ్లెస్ యు, బ్లెస్ యు, బ్లెస్ యు, బ్లెస్ యు, బ్లెస్ యు. నిన్న కొడుకు స్వామి యాక్సిడెంట్ అయింది, కార్ గారే అయిపోయింది. ఓకే, ఇదిగో తీసుకో పంట ప్రసాదము, నీ కూడా తీసుకో. వెళ్ళము, వెళ్ళము, వెళ్ళము. నెక్స్ట్. బ్లెస్ యు, బ్లెస్ యు. ఏమైనది నీ భార్యకు? ఈ కృష్ణుడి ఆరాధనలో నీవు కృష్ణనీలను మర్చిపోయిన ఫలితమే అది. తీసుకోము కృష్ణనీలను మరువకము. వెళ్ళు, వెళ్ళు, గో. నెక్స్ట్. స్వామి,
తీర్థం పుచ్చుకున్న వీళ్ళంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అదా యెస్టర్డే నైట్ 2 o'clock కృష్ణుడు వచ్చి రాముడు అతనికి ఇచ్చిన రామరసాన్ని నాకిచ్చి భక్తులందరికీ ఇమ్మని చెప్పాడు. ఎంతో ఉత్సాహంగా ఉంటానని చెప్పాడు. నువ్వు కూడా ఒక గ్లాస్ తాకి చూడు, మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందో చూడు. హాయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. రామరసం అంతా వాళ్ళకి, నీకు నేనున్నాను కదా. శ్రీకృష్ణుడి విగ్రహము కాదా? నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను. ఈ జన్మలో రాణిగా నీ కడుపున పుట్టిన నా రాజును తీసుకు వెళ్ళడానికి నేను భగవాన్ రంజనీష్గా అవతారమెత్తి నీ ఆశ్రమంలో కడుగు పెట్టాను. ధన్యురాలిని స్వామి, ధన్యురాలి. నా ఆశ నెరవేరకున్నచో నీవు కుక్క వైపు పుట్టెదవు. అర్థమైనదా? అర్థమైంది స్వామి. మీరిచ్చిన తీర్థం తాగిన వెంటనే భగవంతుని అశరీరవాణి వినగలుగుతున్నాను. ఏమి ఆ తీర్థం? చూశారు, ఈ దొంగ కృష్ణుడికి రాధని చేసుకోవాలనే కోరిక. అవునా స్వామి? నేను ఇదివరకే రాధ కలలోకి వచ్చి ఈ విషయం చెప్పాను కదా. స్వామి, నిన్న మీకోసం. ఓ, నా స్నేహితురా జానీ వాకర్ ఫోన్ చేశాడంటావు. సర్వం తెలిసిన తమరికి నేను చెప్పే అంతటి దాన్న, ఎంతటి అజ్ఞానిని నేను. స్వామి, మరి మీ ఇద్దరి పెళ్ళి? పరమాత్మను నేను, జీవాత్మని కూతురు, ఇద్దరం కలిసి తీరాల్సిందే. స్వామి, వేలు నొప్పిగా ఉందా? నొప్పి ఉండదా ఏమిటి? 24 hours ఆ సుదర్శన చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. స్వామి, మా రాధకి ఎప్పుడు శాప విమోచనం? స్వర్గానికి ఎప్పుడు తీసుకెళ్తారు? వీసా వచ్చిన వెంటనే ప్రయాణం. వీసానా? మేము ఆశీర్వదిస్తేనే కదా తనకు వీసా. స్వామికి తెలియనిదంటూ ఏదీ లేదు. చంద్రాబాయ్, మా మొదటి రాత్రి జరుగుటకు మునుపే మేము మీ అందరికీ మా దివ్య విశ్వరూపాన్ని చూపదలుచుతున్నాము. అలాగే మీరందరూ వెళ్ళి యజ్ఞానికి రెడీ చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి, గో. రాధ రాధ, అలంకార ప్రియుడనైన నాకు నీ అన్ని గోల్డ్ ఆభరణాలు ఇచ్చి నువ్వు యజ్ఞానికి రెడీ అవ్వు, సరేనా? అలాగే స్వామి. లవ్ యు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, సైలెన్స్ ప్లీజ్. రాధని ఒంటరిగా విడిచిపెట్టి మీరందరూ నా దివ్య రూప సందర్శనం కొరకు బయటికి వెళ్ళండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. రాధ, స్వర్గానికి వెళ్ళడానికి రెడీ అవ్వు. మా ఆశీర్వాదము తీసుకో. నమస్కరించు. హరి ఓం శ్రీకృష్ణ. జై మనం ఎంత మూర్ఖులు! శ్రీకృష్ణుడు లోపలుండగా ఆ పరమాత్మని కోసం మనం ఇక్కడ పాకులాడుతున్నాం. పదండి లోపలికి. ఎంత మోసపోయా! సైలెన్స్, సైలెన్స్! దేవుణ్ణి నేనే అని నన్ను మోసం చేసి దేవుణ్ణి నగలన్నీ ఎత్తుకెళ్ళిన వీణ్ణి ఇంత మర్యాదగా విచారించకూడదు యువర్ ఆనర్. వీణ్ణి వెంటనే ఉరితీయండి, లేదంటే నాకు వచ్చే కోపానికి నేనే వీణ్ణి చంపేస్తాను. అవును అవును మహాతల్లె, అవును. నీకు నన్ను చూస్తుంటే కోపం వస్తుండదే, కానీ నాకు నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుండదా తెలుసా నీకు? నువ్వు చెప్పే కదా ఎట్టా ఉండదో తెలుసా? మా ఊళ్ళో ఈది నాటకాలు వేసేవాళ్ళు కృష్ణలీలలు అని, అట్టాకుండాది. కాదు, ఎవడో దొంగ స్వామీజీ వచ్చాడంట, నేనే కిష్టుణ్ణే, నువ్వే రాధవి అన్నాడంట, స్వర్గానికి పోదా అన్నాడంట, వీళ్ళు పెళ్లి చేసి పంపించారంట. ఏంది కథ?
సరే కృష్ణుడు ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎట్టా ఉండాలా? కృష్ణ రామాని భజన చేసుకుంటూ సన్యాసుల్లా ఉండాలా? అది వదిలేసి పేవంట పెళ్ళంట చాచ. నేను చిన్నప్పుడు పద్యనాలండి, తీవిరి ఇసుమున తైలంబు తీయవచ్చును అని. వీళ్ళు ఇసుక నుంచే ఆయిలు డీజిల్ పెట్రోల్ అన్ని తీస్తా ఉంటారు. అమ్మా నీదింకా చిన్న వయసు, ఆశలు కోరికలు తీర్చుకోవాల్సిన వయసు. తప్పులేదు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఆశపడుతుంది, కానీ ఎట్టా? దేవుడు లాంటి భర్త కావాలని ఆశపడుతుంది, కలలు కంటుంది. కానీ నువ్వేం చేసినావు? దేవుడే భర్తగా కావాలని కలలు కన్నావు. అది పిచ్చితనం కదండ. సరే ఎవరైనా వచ్చి నేను అవతార పురుషుని, నేనే కృష్ణుడిని అంటే మనం ఏం చేస్తాము? ఆయన తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తాము. అది వదిలేసి కూతురిచ్చి పెళ్లి చేశాడు అంటే ఇది పిచ్చితనం కదండ. చె ఉస్కుల అక్కడి సామలో కిల్లానా టస్కుల పడి టప్ప అని. పాప ఏదో తెలియక తప్పు చేసిందిలే గానా. కృష్ణ కాస్త ఈ అమ్మాయికి మంచి బుద్ధి ఇవ్వయ్యా. జడ్జమ్మ, ఉచ్చమైన ఈ న్యాయస్థానంలో స్వచ్ఛమైన మనసుతో ఈ పిచ్చి వాళ్ళు చేసిన పనుల్ని తుచ్చంగా భావించమని అచ్చదనుగులో మనవి చేసుకుంటున్నా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నదే నన్ను కాదు, అతను దేవుడు, నేను మామూలు మనిషిని. అర్థమైందా? నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను. ఉపయోగించుకుంటే సంబంధించిన నగలు ఇవేనా? అనుమానమే లేదు సార్, ఇవి మా వంశ పారంపర్యంగా వచ్చిన నగలు. ఈ నగలు మీకు అమ్మిన వ్యక్తి ఇతనేనా? ఇతనగా సార్, జానివాకర్ అనే అతను వీటిని నాకు అమ్మాడు. పేరేంటి? జానివాకర్ సార్. మీకు అతని అడ్రస్ తెలుసా? హలో, జీకేఆర్ సారా? అవును, మీరెవరు సార్? ఎవరన్నది ముఖ్యం కాదు, ఏం చెప్పబోతున్నానో అదే ముఖ్యం. సరే చెప్పండి సార్. పంచామృతం కేసు విషయంలో అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడే జానివాకర్. అవును, వాడు చచ్చిపోయాడు సార్. నేనా జానివాకర్ని? జానివాకర్ చచ్చిపోయాడని చెప్పి నువ్వేంట్రా ఇప్పుడు జానివాకర్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఆ ఫ్రాడ్ హెల్ప్ చేసింది నువ్వేనా? అరెస్ట్ హిమ్. కోర్టు నుంచి తప్పించుకోగలవు, కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. చెప్పు, నువ్వే జాకిర్ హుసేన్ కదా? నువ్వే జాకిర్ హుసేన్ కదా? జాకిర్ వీడిని నమ్మద్దు. వీడు వీడొక ఫ్రాడ్. ఏంటమ్మా ఏమైంది? చెట్టకలమ్మా. చెడ్డకల? దీనికి ఒకటే పరిష్కారం ఉంది. ఏంటిది పరిష్కారం? ఏమిటంటే పెళ్లి చేసుకోవడం. అమ్మా, పెళ్లి చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. వేళకి పడుకోకపోతే ఇలాంటి కళ్ళే వస్తాయి. నిజం చెప్తే నీలుగుతావెందుకు? త్వరగా తాగు, చల్లారిపోతాయి. మీ పేరు? భయపడకండి, చెప్పండి. గోపీనాథ్, అలియాస్ గోపి సార్. జానివాకర్ కదా? అది నా ముద్దు పేరు సార్. అలా అయితే మొదటిసారి తన్ని ఎక్కడ కలుసుకున్నారు? సార్, నేను బార్లో పనిచేస్తుండేవాడిని, అక్కడే తన్ని కలుసుకున్నాను సార్. సరే, ఇతను మీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడు? ఒకటి రెండు సార్లు తాగడానికి బారుకు వచ్చారు, పేకల దాకా తాగారు. 1000 రూపాయలు బిల్ అయితే నన్ను పిలిచి దీనికి 500 అయినట్టే బిల్లిస్తే నీకు 100 రూపాయలు ఇస్తానన్నారు సార్. నేను అలాగే చేశాను సార్, జేబులో 100 రూపాయలు పెట్టారు. ఆ రోజు నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాను సార్. ఎంత క్లోజ్? పోరా రారా, అంత క్లోజ్ అయ్యాను సార్. వీడెంత ఫ్రాడ్ అని నాకు తెలియనే తెలియదు సార్. చాలా సార్లు నాకు ఫోన్ చేయడం, ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ లో మాట్లాడమనడం, స్క్రిప్ట్ ఇచ్చి డైరెక్షన్ చేసేవాడు సార్. ఆయన చెప్పినట్టే నేను ఫోన్ లో పటపటా మాట్లాడేసేవాడిని సార్. సూపర్ డైరెక్ట్. అన్నయ్య, అన్నయ్య,
అన్నయ్య కాదమ్మా, నేను నీ ఫ్రెండ్నే. ఫ్రెండ్ నీకు నేను కాదులే, వాడు జడ్జమ్మా వీడు ఫ్రాడ్ అని వీడే ఒప్పుకున్నాడు కదా. అది కాదయ్యా, నీకు 100 రూపాయలు దొరుకుతుంది కదా అని నీ యజమానికి రావాల్సిన 1000 రూపాయలు నువ్వు మోసం చేసావు కదా. ఇక్కడ పంచామృతం ఒక అమ్మాయి దొరికాడు కదా అని అన్ని తప్పులు ఆడే చేశాడని చెప్పమని నీ నోట్లో 1000 రూపాయల నోటు కుక్కే నిన్ను కొనుక్కుని ఉండొచ్చు కదా. వాడు ఎవరు? నాలాగే ఒకడు ఉన్నాడు కదా, వాడు నన్ను ఇక్కడ ఇరికించేసి ఏవుళ్ళను కూర్చుని నాటకం ఆడిస్తున్నాడే వాడు. డబుల్ యాక్టింగ్ అనుకున్నావేంటి? అవన్నీ సినిమాల్లోనమ్మా. అలా అనే వాళ్ళకి బుర్రే లేదు. మార్చి 14 తారీఖున కమల పిల్లల రోజని పండగ చేసుకుంటారు, నీకు తెలుసా? ఒకే మొక్కతో ఉన్నోళ్ళు ఒకరికే పుట్టుండొచ్చు, లేదా వేరే వాళ్ళకి పుట్టుండొచ్చు, అది నీకు తెలుసా? సరేనా మోహన్ జోసి చెప్పు, నేనేనా వాడో చెప్పు. అయ్యో నువ్వు వాడివి కాదు, వాడు నువ్వు కాదు. అయ్యో నువ్వు వాడివి కాదు, వాడు నువ్వు కాదు. నువ్వు వాడివి కాదు. మేడం పంచామృతం రిలీజ్ అయ్యాక ముందుగానే ఫిక్స్ చేసుకున్న విధంగా ఆయన్ని పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ ప్రొసీడ్. మీరు పెద్ద బిజినెస్ ఉమెన్, బాగా పేరు సంపాదించుకున్నారని అందరికీ తెలుసు. మీకు పెళ్లి అయింది, డైవోర్స్ అయింది. ఫారెన్ లో పెరిగిన నాకు ఈ మేల్ చానలిస్టిక్ సొసైటీలో నాతో అడ్జస్ట్ అయ్యే భర్త దొరికాడు. కానీ ఎప్పుడు చూసినా నిద్రపోతుండేవాడు. ఇట్ వాస్ సో డిస్గస్టింగ్. అందుకే డైవోర్స్ ఇచ్చేశాను. డైవోర్స్ ఇచ్చాక ఒంటరిగానే ఉన్నాను. ఒకరోజు నా పర్సనల్ సెక్రటరీ పోస్ట్కి ఇంటర్వ్యూ జరిగింది. నా కంపెనీ గురించి తెలుసా? తెలుసు మేడం. హోమ్ అప్లయన్సెస్ మీ మెయిన్ ప్రొడక్ట్. షేర్ చార్ట్లో మీ షేర్ రైసింగ్లో ఉంది. మీ షేర్ వాల్యూ 720 రూపీస్ 40 పైసే. మీ డైలీ టర్న్ ఓవర్ 60 లాక్స్. మంత్లీ టర్న్ ఓవర్ 18 క్రోర్స్. ఇయర్లీ టర్న్ ఓవర్ 220 క్రోర్స్. ఆమ్ ఐ రైట్? గుడ్. పాజిటివ్ అప్రోచ్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తావా? కన్యాకుమారి దగ్గర నించుని ఇటువైపు తిరిగి చూస్తూ ఇండియా ఎంతటితో అయిపోయిందని అనుకుంటే అది నెగటివ్ అప్రోచ్. అదే అటువైపు తిరిగి ఇండియా ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనుకుంటే అది పాజిటివ్ అప్రోచ్. నీకు ఇష్టమైన కొటేషన్ ఏంటి? రెండు ఉన్నాయి మేడం. అందులో ఒకటి నెపోలియన్ చెప్పింది, మాట్లాడకుండా పనిచేయాలి, పనిచేసిన తర్వాత ఆ పని గురించి జనం మాట్లాడుకోవాలి. నంబర్ 2 బెర్నార్డ్ షా చెప్పింది, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అనుకోవడం కంటే ఎందుకు ఇలా ఉండకూడదు అని అనుకుంటే వాడే తెలివైన వాడు మేడం. గుడ్. నౌ యు ఆర్ ఇన్ మై టీమ్. థాంక్ యూ మేడం. చా, సెక్రటరీ ఉద్యోగం అంటే 9-to-6 జాబ్ కాదు, 24 అవర్స్ జాబ్. ఆఫీస్ లో ఇంట్లో అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలి. Yes మేడం, నేను వచ్చింది అందుకు. గుడ్. వన్ మోర్ థింగ్, నీ బాస్ లేడీ కదా అని డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ లేడీస్ జెంట్స్, ఐ డోంట్ లైక్ ఇట్. ఇస్ ఇట్? నేను అంతే మేడం, నాకు ఈ లేడీస్ జెంట్స్ అనే తేడా లేవు. థాంక్యూ మేడం. ఓకే మేడం, సీ యు మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మ్యామ్, మీరే కదా చెప్పారు మీకు తెల్లారిన వెంటనే కాఫీ సిగరెట్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అని, అందుకనే తీసుకొచ్చాను మ్యామ్. తీసుకోండి మ్యామ్. ఓకే ఓకే, అక్కడ పెట్టిళ్ళు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఏ, నెక్స్ట్ టైం నుంచి నా రూమ్కి అడగకుండా రాకూడదు, అండర్స్టాండ్? ఎందుకు మ్యామ్? ఎందుకంటావేంటి? ఏం లేదు మ్యామ్, నేను ఇంతకుముందు పనిచేసేవాడిని రఘుపతి గారని, వారికి ఇలాగా అన్ని తీసుకొచ్చి రూమ్కి ఇచ్చేవాడిని మ్యామ్. కానీ వారు ఏమనలేదు నన్ను. అతను మగాడు, నేను ఆడదాన్ని. అవునా మ్యామ్? అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా ఉందా మ్యామ్? ఈరేయితి అనిది ఈ చిరుగాలి మనసైనది. What is this, Shyam? ఏంటిదంత? మ్యామ్, మీ బెడ్ బెడ్రూమ్ అంతా రెడీ చేశాను మ్యామ్, మీకోసమే మ్యామ్. ఇదేంటి ది ఫస్ట్ నైట్ సెటప్? ఆర్ యు మ్యాడ్? మ్యామ్, ఏంటి మ్యామ్, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకోండి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మ్యామ్, అసలు ఈ జనాలందరూ ఫస్ట్ నైట్ మాత్రం ఇలా బ్రైట్ గా గ్రాండ్ గా ఉండాలి, మిగతా నైట్స్ అన్ని డల్ గా ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకు సంబంధించినంత వరకు ప్రతి రాత్రి ఫస్ట్ నైట్ లాగే గ్రాండ్ గా ఉండాలి మ్యామ్. అదంతా ఓకే, నువ్వేంటి ఇలాగా డ్రెస్ వేసుకుని ఫస్ట్ నైట్ రెడీ అయినట్టు ఇక్కడ నుంచున్నావు? మ్యామ్, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను మ్యామ్. నేను గడిపే ప్రతి రాత్రి మొదటి రాత్రి అన్ని నైట్స్ ఫస్ట్ నైట్స్ అనుకుని బతికేవాడిని మ్యామ్. బట్ ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ మ్యామ్, బ్యాచులర్.
మ్యామ్ అటు చూడండి, పళ్ళు పాలు పెట్టాను, చక్కగా పెట్టలు చూసి బెడ్ రెడీ చేశాను. మీరు ఆ పళ్ళు తినేసి పాలు తాగేసి ఒక్కరు సుఖంగా చక్కగా హాయిగా బెడ్ మీద పడుకోండి మ్యామ్, ఒక్కరు పడుకోండి మ్యామ్, ఓకే? మ్యామ్ మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే నేను బయట మేల్కొనే ఉంటాను, నన్ను పిలవండి మ్యామ్, ఓకే? మ్యామ్ ఐ విష్ ఆల్ యువర్ నైట్స్ షుడ్ బి ఫస్ట్ నైట్, ఓకే మ్యామ్? థ్యాంక్ యూ మ్యామ్, గుడ్ నైట్. బంగారు గోడి పెట్ట ఇంట్లో ఉన్న బ్లాంకెట్స్ అన్ని అయిపోయాయి. మీకు వచ్చిన చలి జ్వరం ఎలాంటిదంటే బ్లాంకెట్స్ కాదు మ్యామ్, బెడ్డే తీసి కప్పుకున్నా సరే ఆ చలి జ్వరం పోదు. ఇది బయట ఉన్న అట్మాస్ఫియర్ వల్ల వచ్చిన చలి కాదు మ్యామ్, లోపల నుంచి వచ్చింది ఈ చలి మ్యామ్. ఈ ఆడది అనేది ఒక ఐస్ గడ్డ, హిమాలయం లాంటిది. ఈ మగాడు మంట, వేడి, సూర్యుడు లాంటివాడు. ఆ సూర్యుని వేడి హిమాలయం మీద పడి ఆ మంచు కరిగి నీరై గంగై సముద్రాన్ని చెరితే గాని ఆమె జీవితం పావనం కాదు మ్యామ్. లేదంటే ఈ ఆడది అనేది ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ లో పెడతారే ఐస్ గడ్డ అలాగైపోతుంది మ్యామ్. మ్యామ్ మనిషికి కోట్లు ఉండొచ్చు, పట్టు పరుపులు ఉండొచ్చు, కానీ ఒంటరిగా పడుకుంటే సుఖమే ఉంది మ్యామ్. చాప మీద పడుకున్న ఒక ఆడదానికి ఒక మగాడు, మగాడికి ఒక ఆడది ఉండాల్సిందే మ్యామ్. ఐఎమ్ సారీ, డోంట్ మిస్టేక్ మీ మ్యామ్. మీకు ఒక మగ డాక్టర్ని తీసుకొస్తారు మ్యామ్, ఓకే మ్యామ్? ఓకే మ్యామ్, సీ యూ. వచ్చేసారు మ్యామ్, ఏంటి మ్యామ్, ఏంటి మ్యామ్, ఏంటి మ్యామ్, ఏంటిది? నిన్న రాత్రి ఏం చేసావ్? నిన్న రాత్రి భోజనం కూడా చేయకుండా పడుకున్నాను మ్యామ్. అబద్ధం చెప్పుకు, నిన్న రాత్రి నేను బ్లూ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేనే చేంజ్ చేశాను మ్యామ్. అదే మ్యామ్, మీరు చలి జ్వరంతో సఫర్ అవుతున్నారు కదా, మళ్ళీ ఏదైనా వస్తుందేమోనని నేనే చేంజ్ చేశాను మ్యామ్. డోంట్ మిస్టేక్ మీ మ్యామ్, నేను చేంజ్ చేసేటప్పుడు లైట్స్ అని ఆఫ్ చేసే చేశాను మ్యామ్. అయ్యో, తప్పు, నేనేం చూడలేదు మ్యామ్, అసలు నేనేం చూడలేదు మ్యామ్. డోంట్ వరీ మ్యామ్, అందులోనూ మీకు ఈ ఆడమగానే తేడా లేవు కదా మ్యామ్, అందుకనే నేను ధైర్యంగా మార్చేశాను మ్యామ్. అంతే మ్యామ్. నిన్న ఈరోజే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. ఇక నుంచి నువ్వు జీతం లేకుండానే ఈ పని చేయాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి పని చేయడానికి నీకు జీతం కూడా ఇవ్వాలా? అర్థం కాలేదు మ్యామ్. అర్థం కాలేదా? జీతం ఎవరైనా భర్తకిస్తారా? అర్థమైంది మ్యామ్. నాకు తాళి ఎప్పుడు కడతారు మ్యామ్? స్టూపిడ్, తాళి నువ్వే నాకు కట్టాలి. అవునా మ్యామ్? మ్యామ్, మరి దీంట్లో ఆడమగానే తేడాలు ఉండవా మ్యామ్? మీరు ఈక్వల్ రైట్స్ కోసం పోరాడతారు కదా మ్యామ్. డోంట్ జోక్, మనసు మారితే నేనే నీకు తాళి కట్టను. నాకేం ప్రాబ్లం లేదు మ్యామ్, కావాలంటే పిల్లలు కూడా నేనే కనివ్వనా. హాయ్ శ్యామ్. హాయ్. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నీకు సర్ప్రైజ్ ఉంది పద. సర్ప్రైజ్? హాయ్ ఫ్రెండ్స్, ఇందాక అన్నాను కదా మా కంపెనీ మేనేజర్ ఈయన శ్యామ్ ప్రసాద్, మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. అంటే ఈ న్యూస్ని ఇమీడియట్గా వేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నో శ్యామ్, నువ్వు దేనికి వరీ కావద్దు, ఈ న్యూస్ ఈరోజే రావాలి. ఫ్రెండ్స్ దీనికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి మేక్ ఇట్ ఏ గ్రేట్ కవర్ స్టోరీ. ఓకే? ఓకే మేడం. అంత మంచివాడైన నా శ్యామ్,
ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళాడనే విషయం నాకు తెలియదు కానీ నేను అతన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను యువర్ ఆనర్ దయచేసి అతన్ని శిక్షించవద్దని నేను కోరుకుంటున్నాను సాక్షిని ఏమైనా విచారించాలా ఈవెన్ నేనే ఇది విచారించేది ఈవిడ నేను పెట్టుకున్న లాయర్ లాగే నా తరఫునే మాట్లాడుతుంది కదా అయినా కూడా నేను ఎవరు ప్రాణాలతో ఉండాలో ఉండకూడదో తీర్మానించాల్సిందే ఆ దేవుడు అతను తప్పు చేశాడో లేదో నిర్ణయించాల్సింది జడ్జి గారు వాడి వల్ల అందరూ మోసపోయాం ఆ సంగతి తెలియదా మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు అతనికి నా మీద నిజంగా ప్రేమ ఉందని నాకు నమ్మకం ఉంది నీకు పిచ్చేకింది అతను మంచివాడో చెడ్డవాడో నా ప్రేమ ఇతను కాలేజీ ఎక్కొట్టి కూడా 100% మార్కులు తెచ్చుకునేంత తెలివిగలవాడు ఆ తెలివి తేటలతో ఇతను జనాన్ని మోసం చేసింది కేవలం ఇతని స్వార్థం కోసమేనని సోయానా ఇతని అన్నయ్యే సాక్ష్యం చెప్పాడు తన తెలివి తేటలతో మోసం చేయగల సామర్థ్యాన్ని పెంచుకుని కొందరు ఆడవాళ్లతో వేరువేరు వేషాలతో వేరువేరు భాషలతో మాట్లాడి చాలా చాలా రకాలుగా వాళ్ళని మోసం చేశాడు చాలా చాలా రకాలుగా ఇతను ఎంత తెలివైన వాడు అన్నది కోర్టులో వాదానికి ప్రతివాదం చేస్తున్న విధానాన్ని బట్టి మనందరికీ అర్థమైంది ఐ అగ్రీ హీ ఇస్ ఎ జీనియస్ But he is an evil, perverted, criminal genius. Genius in crime. ఇతను జంజమూ వేసుకుంటాడు బిర్యానీ తింటాడు అవసరమైతే నీరును కూడా బీరని చెప్పి అమ్మేస్తాడు అదేవిధంగా ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుని వాళ్ళని మోసం చేసి పారిపోయాడు తోడబుట్టిన వాడి రక్త సంబంధాన్ని ఒప్పుకొని ఇతను తను చేసిన అపరాధాన్ని ఎలా ఒప్పుకుంటాడు యువర్ ఆనర్ తన నటనా కౌశలంతో మొత్తం అందరినీ మోసం చేశాడు ఈ కేసు చూడడానికి వచ్చిన జనం కూడా ఇతని నటన చూసి మైమర్చిపోయి నేను వాణ్ణి కాను నేను వాణ్ణి కాను నేను వాణ్ణి కాను అని అరుస్తున్నారు అది మీరు కూడా చూశారు కానీ న్యాయం మైమర్చిపోదు చట్టం మైమర్చిపోదు మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండెస్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 493, 494, 495, 496 మరియు 497 ప్రకారం న్యాయస్థానం వారు ఇతనికి కఠినమైన అత్యంత కఠినమైన శిక్ష విధించాలని నేను మనవి చేస్తున్నాను That's all, Your Honor. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాను. కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, పంచామృతం అన్నపూర్ణమ్మ కొడుకు కాదని చెప్పడానికి సాక్షి దొరికాడు సార్. ఏంటయ్యా అది? ఆ అన్నపూర్ణమ్మకి 4 మగ పిల్లలు. ఇద్దరు విజయనగరంలో ఉన్నారు, ఇద్దరు ఫారెన్ లో ఉన్నారు. అంటే అన్నపూర్ణమ్మ పంచామృతం అమ్మ అన్నది నిజం కాదు. ఏమయ్యా? అన్నపూర్ణమ్మ పిల్లలు ఎక్కడుంటారో తెలుసా నీకు? ఆ అన్నపూర్ణమ్మ మా అమ్మే. ఆవిడ ఎక్కడున్నారు? ఎవరికి తెలుసు సార్? ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో ఏమీ తెలియదు. మొన్న ఈ మధ్య బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న మా ఇంట్లో ఉంటుందని విన్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో ఇల్లమ్మేసి వచ్చిందంతా వృద్ధాశ్రమానికి ఇచ్చిన సంగతి మీకు తెలుసా? అరే అదిలా కుదురుతుంది సార్. తన ఇష్టం వచ్చినట్టు ఎవరికో ఎవరికి దాన ధర్మం చేస్తే మేము బతికే ఉన్నాగా చూస్తూ ఊరుకుంటావా? వెళ్ళి అడుగుతావు సార్. ఎక్కడికి? వల్లకాటిక సార్. ఏమంటున్నారు మీరు? మీ తల్లి చచ్చిపోయి 1 సంవత్సరం అయిందిరా. కేవలం ఆస్తి కోసంగా కన్న తల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసి ఆవిడ ఉందో లేదో కూడా తెలియకుండా ఎక్కడుందని నన్ను అడుగుతున్నారే మీరు? కొడుకులేనా సార్? ఎక్కువ మాట్లాడారంటే బొక్కలో తోస్తా. రాస్కల్స్. నా చెల్లెల జీవితం నాశనం చేసిన వాణ్ణి జైల్లోనే లేపించేద్దాం అనుకున్నాను. రేపు ఒకవేళ వాడికి అనుకూలంగా కోర్టులో తీర్పు వచ్చి రిలీజ్ అయితే వాడక్కడే లేపేయండి. ఇవాళ వాడిని వేసేయాలి. బోనులో నిలబడిన పంచామృతం మీద ప్రాసిక్యూషన్ వారు ఆరోపించబడిన నేరాలు నమ్మక ద్రోహం, వంచన.
ఇవన్నీ జరగలేదని అతను చెప్పట్లేదు. కానీ ఇవన్నీ చేసింది నేను కాదు అన్నదే అతని దృఢమైన వాదన. అయితే ఇవన్నీ చేసింది ఎవరై ఉంటారు? అది నిరూపించడమే ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీసులు పిలవకుండానే తనంతట తాను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిన మిస్టర్ డేవిడ్ ఫెర్నాండెస్ ఈ కేసులో ముఖ్యమైన సాక్షి. కానీ డిఎన్ఏ టెస్టులో వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదని ప్రూవ్ అయింది. రేఖ వాళ్ళ అన్నయ్య లంచం ఇచ్చి తన పని చేయించుకోవాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగింది. లంచం ఇవ్వడం గానీ లంచం తీసుకోవడం గానీ తప్పు అనే భావన ఈ దేశ ప్రజల్లో వచ్చేంత వరకు లంచగొండితనాన్ని సమూలంగా రూపుమాపడం ఎప్పటికీ సాధ్యం కాదు అన్నది వాస్తవం. అలాగే భక్తి పారవశ్యం ఎక్కువై పిచ్చిపట్టి తమని తామే మర్చిపోయే స్థితికి వచ్చారనడానికి సాక్ష్యం రాధా చంద్రాబాయిల విషయంలో రుజువైంది. మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండెజ్ ఇల్లొదిలి వెళ్లాక రకరకాల పేర్లతో పలు మోసాలు చేశాడన్న పీపీ గారి వాదనని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఈ పంచామృతమే ఆ జోసెఫ్ ఫెర్నాండెజ్ అనడానికి ఊహాగానల్లే తప్ప ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. సాక్ష్యాధారాలను సంపూర్ణంగా పరిశీలించిన మీదట పంచామృతం అపరాధి అని సందేహాలే తప్ప పంచామృతమే అపరాధి అని ఆధారపూర్వకంగా నిరూపించడానికి సాక్ష్యాలు లేవు. పంచామృతం మీద ఆరోపించబడిన నేరం సందేహాత్మకంగా ఉండడం వల్ల పంచామృతాన్ని నిర్దోషిగా భావించి ఈ కేసుని కొట్టివేయడమైనది. సార్ 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 దొరికిందయ్య ప్రూఫ్ దొరికింది. వాడే నేరస్తుడని ప్రూవ్ చేయ. పంచామృతం నిరపరాధని జడ్జిమెంట్ ఇచ్చేసా? జడ్జిమెంట్ వచ్చిందా? నిజం సార్. సార్ వీడు వాడు కాదు సార్. ఏంటయ్యా నువ్వు? అయ్యో నేను చెప్పేది నిజం సార్, వీడు వాడు కాదు సార్. ఏంటయ్యా? అబ్బా అటు చూడండి సార్, రంజనీ స్వామీజీ. రంజనీ రంజనీ స్వామి సార్, ఇటు చూడండి సార్, సమర్సింహారెడ్డి. సార్ సార్ అటువైపు చూడండి సార్, విజయ్ మిట్టలు. సార్ సార్ ఇటు చూడండి, శ్యామ్ ప్రసాద్. వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అరే జోసెఫ్, ఏంట్రా ఇదంతా? వాళ్ళంతా ఎవరు? ఏయ్, వాళ్ళంతా ఎవరు చెప్పు చెప్పు. ఆ పంచమృతం ఎక్కడ?
సమర్సింహారెడ్డి, రంజనీషు, విజయ్ మిట్టలు, శ్యామ్ ప్రసాద్ వీళ్ళంతా వేరు వేరా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఏం జరుగుతోంది? నీ ఉద్దేశం ఏంట్రా? అలా చూడండి, వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఆ నలుగురు కుర్రాళ్ళు ఈ నలుగురు అమ్మాయిల లవ్వర్, వుడ్ బి, భర్త, ప్రియుడు. అతను శ్రీకాంత్ అని ఆ సినిమా పిచ్చి అమ్మాయికి నిశ్చితార్థమైన కుర్రాడు. అతడు వినయ్, మా మ్యామ్ మొగుడు, అమ్మగారి మొగుడు. అతను రఘుస్వామి, ఆశ్రమంలో రాణిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవాడు. అతడు నారాయణ, రేఖ పక్కింట్లో ఉంటున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడడం రాదనే ఒకే ఒక కారణంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిని వదిలిపెట్టి ఇంగ్లీష్ వాడు కావాలి, లండన్ వాడు కావాలి అని ఆ విజయ్ మిట్టల్ మాయలో పడిపోయింది. కోర్టు మెట్లెక్కి చెప్పులు అరిగిపోయిన తర్వాత ఇంగ్లీష్ హైటెక్ లవ్కి, నిజమైన తెలుగు ప్రేమకి ఆమెకు తేడా తెలిసిందనుకుంటాను. ఆ కృష్ణుడి ఆశ్రమంలో అతను ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, ఆమె అతన్ని ప్రేమించింది. అదేదో పిచ్చికల వచ్చిందని దేవుణ్ణే పెళ్లి చేసుకుంటానని డిసైడ్ చేసుకుని అతని హృదయాన్ని గాయపరిచింది. ఆ తర్వాత దేవుడిగా నేనొచ్చి ఆమెకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. దేవుడు తనకి దొరక్కపోయినా దేవుళ్లాంటి భర్త దొరికాడనుకుంటున్నాను. నా ఫ్రెండ్ శ్రీకాంత్ తనకి నిశ్చితార్థం అయినా కూడా సినిమా పిచ్చితో, సినిమా హీరో మీద ఉన్న భ్రమతో తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి సిద్ధపడింది. ఆమె సినిమా నాయకుడు, ఖల్నాయక్ కూడా అవుతాడని తెలిసిన తర్వాత ఆమె రీల్కి రియల్కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకోగలిగింది. ఆడామగా అనే తేడా లేదని, భర్త తను చెప్పినట్లు విని ఇంట్లో పనివాళ్ల పడుండాలనే దురాశతో అతనికి డైవోర్స్ ఇచ్చి ఒంటరిగా ఉంది ఈ మ్యామ్. ఈమెకి పాఠం చెప్పడానికి నేను కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. అది సరేరా, ఈ ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ నీకెందుకురా? అనవసరంగా నువ్వెందుకురా తలదోర్చటం? అన్నయ్య, సమాజంలో స్త్రీకి ఎలాంటి స్థానం ఇచ్చారు? ఆడది చెడ్డది కాదు. ఒకవేళ అలాగే కనుక జరిగితే దాని వెనక ఒక మగవాడు ఉంటాడు, అతని మూలంగానే ఆమె చెడిపోయింది అని అంటారు. అదే నిజమని అందరూ అనుకుంటారు కూడా. అలాంటి ఆడది తనే చెడిపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. నువ్వు వదిన పెళ్లి చేసుకున్న తర్వాత ఏమేమి ఆశపడ్డావు? వదిన వెళ్ళిపోయిందని మాత్రమే నీకు తెలుసు, కానీ వదినికి ఏమైందో ఎవ్వరికీ తెలియదనే. ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను. దురాశకి బలై జీవితాన్ని పాడు చేసుకున్న మా వదినకొచ్చిన పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రాకూడదు అని. అనయ్య, ఒక మంచి పని కోసం 100 తప్పులు చేయొచ్చు, ఒక తప్పుడు పని కోసం 100 మంచి పనులు చేయకూడదు అని మహాభారతంలో క్రీస్తు చెప్పాడు కదా. ఓ సారీ సారీ, కాదు, కృష్ణుడు చెప్పాడు కదా. నేను ఒక లేడీ కానిస్టేబుల్ మీద కన్నేశాను, కానీ తను నన్ను ఇష్టపడడం లేదు. నువ్వు ఒక కొత్త గెటప్లో వెళ్ళి తను నన్ను ఇష్టపడేలా చేస్తావా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఈ వయసులో పోయి నువ్వు సరే, వాళ్ళందరికీ బుద్ధి చెప్పా, ఓకే, నన్నెందుకు మోసం చేసావు? నిన్ను లా కాలేజీలో చూశాను కదా, నువ్వే తెలివైన దాని అంటూ పెద్ద ఎగేసుకుని తిరిగేదానివి కదా. నాకు తెలివైన వాళ్ళంటే ఇష్టమే, కానీ అతి తెలివి ఉన్న వాళ్ళంటేనే కాస్త కష్టం. ఇంతవరకు అందరికీ బుద్ధి చెప్పింది చాలు, ఇక మీదట నాకు మనకు పుట్టబోయే పిల్లలకి బుద్ధి చెప్తూ నాతోనే ఉండు, ఓకే?